నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను క్రాంతి గతంలో ఒకసారి భైరి నరేష్ గారిని కుసబెట్టి ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాని ఫలితంగా ఎన్నో మీరు చూసిరు ఇప్పుడు మళ్ళా రెండోసారి కేవలం భైరి నరేష్ అన్నతో ఇంటర్వ్యూ చేస్తున్నాం నా ముందుగా నమస్తే ఎట్లున్నారు భీమ్ ఇప్పుడు మిమ్మల్ని మేము నాస్తికంగా చూస్తున్నామా జర్నలిస్ట్గా చూస్తున్నామా స్టేట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయినా హండ్రెడ్ పర్సెంట్ నాస్తిక చూస్తా ఇప్పటికి కూడా నరేష్ నాస్తిక నేను ఇప్పటికైనా ఎప్పటికైనా నేను చచ్చిపోయేంత వరకు దేవుడిని నమ్మని వ్యక్తిని దేవుడిని నమ్మని వాళ్ళందరినీ కుప్ప చేసే వ్యక్తిని నాస్తిక ఉద్యమకారుని మూఢ నమ్మకాల నిర్మూలన కార్యకర్తని మిగతా అన్ని పార్ట్ టైం ఇదే ఫుల్ టైం జర్నలిస్ట్ గా మీరు సిగ్నేచర్ స్టూడియోస్ లో అడుగు కదా అంటే మనం అనుకున్నాం మీరు వచ్చి పెట్టిల్ కాదు పెట్టించినా అని అలా లేకపోతే ఎమోషన్ క్రియేట్ చేసి ఇటు గుంజుకొచ్చినా అని చెప్పాల అంతే సరే ఏదో రకంగా మీరు నా స్థానంలో కూర్చొని ఇంటర్వ్యూలు చేసారు కదా ఏమని పెద్ద సంతోషంగా అనిపించలేదు నిజమా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఎందుకనంటే అటుండి అడిగే వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉండదు ప్రశ్న పత్రం ఒక పేజే ఉంటుంది ఆన్సర్లు నువ్వు ఎన్ని పేజీలైనా రాసుకోవచ్చు క్వశ్చన్ ఒకటే లైన్ ఉంటుంది ఆన్సర్లు పది లైన్లు కాదు ముప్పై లైన్లు కూడా రాసుకోవచ్చు అక్కడ ఉన్న నువ్వు క్వశ్చనే అడుగుతావు నేను మాత్రం నాకు తెలిసింది నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నది ఒక్కోసారి నా పైత్యం లేకపోతే నా వక్రీకరణ నా అంశాన్ని నేను చెప్పేస్తాను అంతే దీన్ని ఎగ్జామిన్ చేసే అవకాశం ఉండదు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ప్రయత్నించినా నువ్వు నన్ను చెప్పలితలేవు బ్రదర్ నువ్వు నువ్వు క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నావు నువ్వు క్వశ్చన్ సరిగా అడుగు అని చెప్పేసి ఎదురుగా ఉన్నవారు కనీస మర్యాద లేకుండా నువ్వు పిహెచ్డీ చేసినవేమో కదా నువ్వు అసలు వాళ్ళు వాళ్ళు చదివితే తెలుస్తుంది రోజుల తరబతి నిద్రాహారాలు మాని వందల పుస్తకాలు చదివి రెఫర్ చేసి ఒక గ్రంథం రాసి యూనివర్సిటీకి అప్పగించి అందులో నైంటీ నైన్ ప్లస్ మార్క్స్ సంపాదించినప్పుడు దాని విలువ తెలుస్తుంది తలాతోకా లేనివారు అర్థంపర్ధం లేని వాళ్ళు అసలు ఆ ప్రశ్నకి ఈ సందర్భానికి సంబంధమే లేకుండా ఉండేవాళ్ళు కూడా మన ముందు కూర్చోవాల్సి వస్తుంది వాళ్ళు చెప్పింది తప్పు అని మనకు తెలిసిన ఆడ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే నువ్వు వాదిస్తున్నావు నేను ఈడ మైకి ఇచ్చి పెట్టుకొని వెళ్ళిపోనా ఏదో మన పెళ్ళికి వచ్చినట్టు ఆయన వెళ్ళిపోగానే మనకేదో కిరీటం పడిపోయినట్టు మనమే పిలుచుకొని కాలుమొక్కి రాయ్యా చెప్పా అని అడుక్కున్నట్టుగా అనిపించింది అక్కడ కూర్చుంటే ఒకరిద్దరు చేశాను ఇన్ఫర్మేటివ్గా ఉంది నేను నాస్తికుని మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తని సామాజిక ఉద్యమకారుని సమస్యల మీద ఆలోచించాలి నేను చదవాలి తెలుసుకోవాలి కలవాలి నాకంటూ బైర్ నరేష్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది చిన్న చిన్న విషయాలు సున్నితమైన విషయాల్ని సమాజం ముందు నిష్పక్షపాతంగా పెట్టే పని నాకు హ్యాపీ మీరు నాస్తికులు ఉండి జర్నలిస్ట్గా నేను పిలవడంతో ఆ రోజు ఒక మన ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ వల్ల మీకు అటువంటి నాస్తికం అన్నది ఒకటే కాదు బైర నరేష్ ఒక ఇంటలెక్చువల్ ఒక మేధావి మంచి తెలివి ఉన్నది మంచి జ్ఞాన సంపద ఉన్నది దాన్ని నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో మరి మేము మీకు అవకాశం ఇచ్చినాం యాజ్ అ జర్నలిస్ట్గా మీరు ఈ సొసైటీకి ఆ నాస్తికాన్ని వదిలిపెట్టి ఈ జర్నలిజంతో చెప్పలేరా నేను బాల్యం నుంచి ప్రజలతో కమ్యూనికేట్ అవడము ఉపన్యాసకు అవ్వడము ఆ క్రమంలో రకరకాల విద్యావంతుల్ని రకరకాల సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసి అడగడము ఈ దీనివల్ల ఒకదానికి అలవాటుపడ్డ అనుభవజ్ఞుణ్ణి అందుకే మీరు ప్రపోజ్ చేసిన తెల్లవారి నేను ఓకే కూర్చోబెడతావా మీ ఓనరు అంగీకరిస్తాడా చలో నేను ఆ కూర్చులో కూర్చుంటా అని చెప్పిన రోజే నా మెదడు నన్ను ప్రశ్నించింది నువ్వు జర్నలిజం చదివావా నువ్వు జర్నలిజంకి నీకు అర్హత ఉందా దానికి సంబంధించిన మేనరిజమో మైండ్ సెటపో బాడీ లాంగ్వేజో ఇదంతా ఉందా అని నన్ను నేను మలుచుకోవడానికి అనేక రోజులు అధ్యయనం చేశాను ప్రముఖ తిలకపల్లి రవి గారు రాసిన వ్యాసాలు కొడవగంటి కుటుంబారావు గారు రాసినటువంటి వ్యాసాలు నారల వెంకటేశ్వర గారు రాసినటువంటి వ్యాసాలు సంపాదకీయాలు విజయ విహారం పత్రిక సంపాదకీయాలు అలాగే మన ప్రతి నెల బుల్టెన్గా వచ్చేటువంటి దళిత్ వాయిస్ చదివాను సమాంతర బుక్ హౌస్ బు అవి అవి చదివాను ఆ తర్వాత కె శ్రీనివాస్ గారివి తర్వాత సతీష్ చందర్ గారివి ఇలా వాళ్ళు రాసిన రచనలు వాళ్ళ గైడ్ లైన్స్ జర్నలిస్ట్ కరపత్రం ఇవన్నీ చదివి సతీష్ చందర్ గారి డిప్లొమా కోర్సులు జాయిన్ అయ్యడానికి ప్రయత్నించాను వెంటనే అదే టైంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం మాస్టర్ డిగ్రీ ఓకే వెంటనే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు నీ ముందు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా మీరు మీ వయసు పాతికి ఉండొచ్చు నాకు నలభై ఉండొచ్చు కానీ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఐఎమ్ ఏ లర్నర్ మీరు అడిగారు ఆ ఎమోషన్లు అంగీకరించాను ఒకసారి కమిట్ అయితే దానికి కట్టుబడి ఉండాలి మాట ఇచ్చి తప్పిన రాజకీయ నాయకుల్లాగా ఉత్తమ మాటలు మాట్లాడే గాలి మనిషిలాగో ఉండడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి దానికోసం చదివాను పరిశీలించాను దట్స్ వై ఐ టేక్ మోర్ డేస్ కేవలం నలుగురిని ఇంటర్వ్యూ చేశాను రానున్న రోజుల్లో రకరకాల పార్టీల నాయకుల్ని రకరకాల రంగాల్లో ప్రముఖులని శాస్త్రవేత్తలని ప్రొఫెసర్లని టీచర్లని డాక్టర్లని కూలి నాలి కాయ కష్టం చేసే వాళ్ళని రకరకాల సమస్యల మీద ఉద్యమాలు చేసిన వాళ్ళని వాళ్ళు భక్తులైనా ఏ రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నా నేను ప్రజల నుంచి అడగాల్సింది లేదా వాళ్ళ నుంచి సమాజానికి అందించాల్సింది చేయడానికి నన్ను నేను మలుచుకుంటున్న వ్యక్తిని నాకు ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని ముద్రయొద్దు ఈ నాలుగు ఇంటర్వ్యూలలో నేను చక్కగా అడగలేదానో లేకపోతే నీ మైండ్లో నాస్తికత్వాన్ని పెట్టుకుని అడిగినవానో నేను అడగ మీరే మీకు మీరే నేను నా కామెంట్లు చూసుకుంటున్నాను కదా కింద కామెంట్స్ ఒక మతవాదిని లేదా ఒక ఒక ధర్మాన్ని ప్రచారం చేసే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను వేసే క్వశ్చన్స్ ఏంటి నిజంగా చెప్పండి మీరు హార్ట్ఫుల్గా ఎట్లా దేవుని నమ్మరు కాబట్టి మీ మనస్సాక్షిగా చెప్పండి మీరు ఒక నాస్తిక చేసిరా ఒక పక్తు జర్నలిస్ట్గా చేసిరా వాళ్ళను నేను ముందైతే హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్గానే చేసిన ఓకే చేయడానికి ప్రయత్నించిన మొదటి దశ కొత్తగా కాబట్టి ఎక్కడైనా నా ఇన్నర్ ఫీలింగ్స్ కూడా కొన్ని చోట్ల రిఫ్లెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు నేను దాన్ని కాదని లేను ఇక ఏమంటారు చింతాకు పులుపే ఉంటుంది చింత తెచ్చిన పులుపు ఓకే ఇంకా ఇంకా కూడా అంటే నేను మీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు అన్న అంటే మీరు ఇంత నాస్తికాన్ని ముందుకు తీసుకుపోవాలి దేవుడు లేడు మూడు నమ్మకాలు లేవు అని చెప్పేసి ఒక తోటి జనాలలోకి పోతున్నారు జనాలను అవేర్నెస్ చేయాలని పోతున్నారు కదా బనాస భారతీయ నాస్తిక సంఘమా ఆ భారతీయ నాస్తిక సంఘమే బైరీ నరేష్ను పక్కన పెట్టేసింది కదా పెడితే తప్పేముంది కలనే ఉండాలని రూల్ ఉందా నరేష్ నాస్తికుడు కాదు పనికిరాడు నాస్తికత్వానికి అని చెప్పేసి అన్నట్టేనా అది ఇప్పుడు నువ్వు సిగ్నేచర్ స్టూడియోలో నుంచి నీకు ఇష్టం లేక నువ్వైనవో నీ పొరపాటు గుర్తించి వీళ్ళు తీసేశారు అనుకో అప్పుడు నువ్వు జర్నలిజానికి అంటే అంటే నిన్ను ఓకే జర్నలిజం సంబంధించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే నేను ఇంకొక కొత్తగా పోతాను ఇంకో రకంగా కూడా ఎందుకు లేవు ఎన్ని లేవు భారతీయ నాస్తిక సంఘం ఒకటే అయ్యా ఈ దేశంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ఒక మంచి మనిషి తన ఆలోచనలోంచి వచ్చిన దానికి తన మిత్రులతో కలిసి భారత నాస్తిక సమాజం అని పెట్టాడు డాక్టర్ జయగోపాల్ నేను గురువుగా భావించే గొప్ప వ్యక్తులు ఆయన ఒకరు మంచి రచయిత విమర్శకవాది గొప్ప వ్యక్తి ఇప్పుడు పెద్ద వయసు ఆయన దాన్ని స్థాపించాడు నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చేరాను యూత్లోకి వచ్చాక విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించాను ఆ తర్వాత విద్యార్థి ఇంకెన్ని సంవత్సరాలు అనుకున్నప్పుడు భారతను మాతృ సంస్థకు వచ్చాను నేను ఒక ప్రచార కార్యదర్శిగా పనిచేశాను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను అధ్యక్షుడిగా పనిచేశాను మొట్టమొదటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను కనీసం పది మంది లేని కాలంలో భుజానికి ఎత్తుకొని వేలాది మందిని సమీకరించి ఒక్క నాలుగు జిల్లాల కమిటీలతో ఉన్న దానిని ఈరోజు నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ఒక యాభై మంది కూడా రాకుండా పది మంది నించొని ఫ్లెక్సీ పట్టుకునే కార్ నుంచి వెయ్యి మందిని నలచొక్కాలతో నిలబెట్టగలిగాను ఎక్కడ సంఘటన జరిగినా పేపర్ ప్రకటన ఇవ్వడమో ఒకరిద్దరు పోవడమో జరిగే చోటు నుంచి గంటల్లో ఆడికి రీచ్ అయ్యేలా చేశాను నేను పనిచేసిన అన్ని రోజులు హార్ట్ఫుల్గా పనిచేసి ఆ భావాజాల ప్రచారానికి కట్టుబడి పనిచేశాను బైర్ నరేష్ అంటే కేవలం నోటికొచ్చినట్టు వధరుడో దేవులను అవమానించడో కాదు ఆయన దగ్గర విషయ పరిజ్ఞానం ఉందని ఒక గౌరవ భావం వచ్చింది సో ఒక రకంగా ఎక్కువ మంది ప్రజలకు నన్ను రీచ్ చేసినందుకు నేను సిగ్నేచర్కి రుణపడి ఉంటాను ముఖ్యంగా మీరు విచ్చల విడిగా విచక్షణ రహితంగా ఎట్టబడితే అట్లా అడిగారు మిమ్మల్ని కామెంట్లు కూడా కింద చాలా తిట్టి కామెంట్లు పెట్టినవి కూడా ఉన్నాయి నన్ను తిట్టినవి ఎక్కువ ఉన్నాయి మిమ్మల్ని కూడా తిట్టినవి ఉన్నాయి అందులో ఓకే అలా నేను పనిచేస్తాను అనడము గౌరవ లలిత్ గారు ఇంటర్వ్యూకి ఒప్పుకోవడము ఇంటర్వ్యూ జరగడము ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను ఒకరిద్దరు అన్నారు ఏ ఆ సూట్ వేసుకొని నువ్వు కూర్చుంటే బాగానే అడిగినవు నువ్వు మతవాదిని అడిగినట్టు అడగలేదు ఇన్ఫర్మేటివ్గా అడిగావు అని అన్నాక అప్పుడు నేను మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మరొకరిని ఇంటర్వ్యూ చేశాను ఆ తర్వాత రోజు టైం ఇచ్చి ఒకటే రోజు ఇద్దరిని చేశాను ఫిరోజ్ ఖాన్ గారిని వి ప్రకాష్ గారిని వి ప్రకాష్ గారు అభినందిస్తూ నువ్వు నన్ను కాంటెంపరీ ఇష్యూస్ రాజకీయాలు కాకుండా మూఢనమ్మకాల మీద అడగనని తానే గుర్తు చేసి ప్రేమపూర్వకంగా ఇంకో ఇంటర్వ్యూ చేయించుకున్నాడు ఓకే ఈ నాలుగు అయిపోయాక నేను గ్యాప్ తీసుకున్నాను దాదాపు ఒక నలభై రోజులు ఎలా ఫీడ్ ఉంటుందో నా పనులు నాకు ఉంటాయి కదా నా పనులు నేను చేసుకున్నాను ఈ క్రమంలో ఈ సిగ్నేచర్ స్టూడియో బీజేపీ అనుబంధమని దీంట్లో ఇంటర్వ్యూలు అన్నీ బీజేపీ వాళ్ళయే ఉన్నాయని గౌరవ మహేందర్ గారు బీజేపీ నాయకుడని నువ్వు జర్నలిస్ట్గా చేస్తే చేసుకో కానీ బీజేపీతో కుమ్మక్కై బీజేపీ అనుబంధంగా ఉండేటువంటి దీంట్లో కొనసాగుతున్నావు అనేది నా మీద ఆరోపణ దానికి నేను క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఒకరు అనగానే నేను ఆవేశపడొద్దు అలాగే నాదే కరెక్ట్ అనేది కూడా ఉండొద్దు నేను ఇది కాదు అని చెప్పాను వాళ్ళు ఫోటోలు రకరకాలవి పెట్టి గోయి ఇగో అన్నారు నేను వెంటనే సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారికి ఫోన్ చేశాను బ్రదర్ క్రాంతి గారు ఎమోషనల్ అడిగారు నేను ఓకే అన్నాను ఇద్దరి ఇంటర్వ్యూ ముగ్గురు చేశాను ఇంటర్వ్యూ కానీ ఇలా అంటున్నారంటే సూటిగా ఒకటే మాట చెప్పాడు ఈ స్టూడియో ఏదైనా ఒక పార్టీ పార్ట్నర్షిప్తోనో వాళ్ళు ఇచ్చే ఫండ్తోనో లేదా ఒక పార్టీకి తాకట్టు పెట్టో ఒక పార్టీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ మిగతా ఎండగట్టో ఉంటే నేను ఈ స్టూడియోని వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాడు ఓకే ఒక్కదానికి ఆన్సర్ నేను ఈ విషయాన్ని తిరిగి వాళ్ళకి చెప్పలేను కదా నేను వాళ్ళని అడిగినప్పుడే భారతనాశక సమాజం వారు అడిగినప్పుడే నేను అన్నాను అది కాదండి అని చెప్పాను అన్ని పార్టీల వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే లేదు లేదు అది అని అన్నారు పోనీ ఈ సిగ్నేచర్ స్టూడియో వదిలేస్తాను మరి అప్పుడు మీకు ఓకేనా అన్నాను అన్నాక వెంటనే రెండో క్వశ్చన్ అడిగారు నువ్వు ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ చేస్తూ జై అని కూడా పలకరించావు అని మరి నాయన ఆయన నేను సెక్యులర్ ముస్లింను అని అంటాడు అలా అంటూ జై శ్రీరామ్ అని కూడా అంటాడు జై భారత్ అని కూడా అంటాడు ఆయన జై శ్రీరామని ఎందుకు అంటాడని తెలుసుకోవడం కోసం నేను జై శ్రీరామ్ అన్నాను తప్ప దానికే మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నాను లేదు లేదు ఇగో వాట్సాప్ గ్రూపులో బైర్ నరేష్ నోట జయ శ్రీరాము ఇవో ఆర్ఎస్ఎస్ మాట బైర్ నరేష్ నోట అని వైరల్ అవుతుంది కాబట్టి నువ్వు శ్రీరామ్ అన్నందుకు బీజేపీ అనుబంధంగా ఉన్న సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తున్నందుకు ఈ రెండు కారణాల చేత నేను భారత నాస్తిక సమాజం సభ్యత్వం రద్దు చేస్తున్నాము అన్నారు బాహుబలి సినిమా చూసారా మీరు క్రాంతి సారీ అంటే ప్రభాస్ని ఇదే నా మాటే శాసనం అంటది కదా శివగామి అనగానే ఏం చేస్తాడు బాహుబలి వెళ్ళి పల్లెల్లో ఉంటాడు అక్కడే ఆనకట్టలు కడతా ఉంటాడు అక్కడే సైన్యాన్ని తయారు చేస్తూ ఉంటాడు ఆ మట్టిలో మట్టి అయి ఆ మనుషుల్లో మనిషి అయి బతికేస్తూ ఉంటాడు కదా నాకు రాజ్యం కావాలని ఆయన చర్చిస్తూ కాలు మొక్కుతూ నేను చేసిన తప్పు కాదు నా నిజాయితీగా నా అంగీపి ఇప్పి నా చూడు ఇగో నా ఇది కావాలంటే సిగ్నేచర్ చూడు రండి ఆయనతో మాట్లాడితే ఇగో ఈ ఒరిజినల్ వీడియో చూడు ఫిరోజ్ ఖాన్ గారితో శ్రీరామన్నానికి ముందేంటి తర్వాత ఏంటి నేను వెంటనే ఈ ఎడిటర్ మనోజ్ గారికి ఫోన్ చేసి ఆ క్లిప్కి ముందు వెనక ఉన్నటువంటి బిట్ కూడా నాకు ఇవ్వండి మా నాయకులు అడిగినప్పుడు నేను చూపిస్తాను అన్నాను ఓకే ఒకటి సిగ్నేచర్ స్టూడియో యజమానికి కూడా ఫోన్ చేసి బ్రదర్ ఇలాంటి ఒక విమర్శ వస్తుంది ఒకవేళ మీరు ఒక పార్టీకి అనుబంధం అయితే నేను పనిచేయను బీజేపీ కాదు మీరు ఏ ఒక్క పార్టీకి అనుబంధం అయినా నేను పనిచేయను అన్నాను అని మీరు నిరూపిస్తే నేను అన్నాడు ఆయన మీ మాటను ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు అని చేసుకున్నాను ఇప్పుడు నన్ను బాణాసా నుంచి తొలగిస్తున్నామని అంటున్నప్పుడు ఇచ్చిన రెండు ఆరోపణలని నేను రెండు ఆధారాలు ఒకటేమో సిగ్నేచర్ సిగ్నేచర్ ఒకటి నేను మాట్లాడిన పదంకు ముందు వెనక కట్ చేసి ఇప్పుడు రెండు నేను పట్టుకొని పోయి దయచేసి నా బహిష్కరణ వెనక్కి తీసుకోండి నా బహిష్కరణ వెనక్కి తీసుకోండి దయచేసి నన్ను క్షమించండి నేను ఇంకోసారి అలా చెయ్యను అని అనాలని నాకు అనిపించలేదు ఎందుకంటే నేను బాగా ప్రేమించి గౌరవించే జయగోపాల్ గారి చేత ఆయనకు స్వయంగా చెప్పలేడు అభిప్రాయాలు ఆరోగ్యం సహకరించదు గుర్తుండదు మంచి మనిషి కానీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయనే విలువలో తిలోదకాలు ఇచ్చావు నాస్తికోద్యమానికి నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది నీ నోటితో జై శ్రీరామ్ ఏంటి బీజేపీ అనుబంధ దాంట్లో నువ్వు పనిచేయడం ఏంటి చెడ్డ పేరు కాబట్టి బైరి నరేష్ను తొలగిస్తున్నాము బహిష్కరిస్తున్నాము అని చెప్పి వీడియో చేశారు అది నన్ను చాలా బాధ పెట్టింది అయినా నేను నాకు భారత నాసిక సమాజం పట్ల కోపం లేదు అందులో ఉన్న వాళ్ళకు కూడా నా పట్ల ఏం కోపము ద్వేషం లేదు ఎందుకనంటే ఫౌండర్ గారి నిర్ణయం అది తొలగిస్తున్నామనేది రెండవది అందులో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా అన్నారు కాబట్టి శిక్ష విధించిన తర్వాత విచారణ జరుగుద్దా విచారణ జరిగిన తర్వాత శిక్ష విధించాలి కదా కాబట్టి భారత నాసిక సమాజంలో ముందస్తుగా చర్చించి ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత మేనిఫెస్టో ప్రకారంగా చర్చలు జరిగి ఆ తర్వాత ఇది నిజమే అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పడమో లేకపోతే పునరావృతం కాదని చెప్పడమో లేకపోతే ఇక పనికిరావని బయటపడేయడమో జరగాలి ఈ ప్రక్రియలు ఏవి జరగకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికీ మూడు సార్లు తొలగించారని చెప్పారు సో నేను నా భార్య ఇద్దరం కలిసి వాళ్ళు మనల్ని శిక్షిస్తున్నారో బహిష్కరిస్తున్నారో లేక పొగబెడుతున్నారో మనం ఎంత తగ్గినా మనల్ని అవమానించాలనుకుంటున్నారో లేదా పేరు గౌరవం వచ్చిందనే అక్కసు ఉందో ఇంకేదైనా కారణం కావచ్చు మేము బ్లేమ్ చేయాలనుకోవట్లేదు మేము తిన్న కంచంని ఊహించాలనుకోవట్లేదు మేము ఉన్న ఇల్లు బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని కూల్చాలనుకోవట్లేదు మీకు ఎక్కడైనా ఎప్పుడైనా బీజేపీ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీలకు సిగ్నేచర్ స్టూడియోస్ అమ్ముడుపోయింది అని మీకు అనిపించింది ఒకటి ఫస్ట్ నేను కేవలం క్రాంతిని చూసినా వీడికి వచ్చి చూశాక నా కళ్ళు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాయి నా మెదడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది కళ్ళు మెదడుతో నేను బాగా పనిచేస్తూ ఉంటా ఎక్కడైనా దిష్టి బొమ్మలు ఉన్నాయా ఎక్కడైనా గుమ్మడికాయలు ఉన్నాయా ఎక్కడైనా దేవుడి ఫోటోలు ఉన్నాయా వీళ్ళ ఆహారం ఏంటి ఈ అసలు వీళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమైనా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే నాకు చక్కటి బుద్ధుడి బొమ్మలు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మలు రాగానే ఇద్దరు ముగ్గురు నన్ను జై భీమాన్ని పలకరించడంతో నేను ఫ్లాట్ అయిపోయినా నిజంగా అంటే మీరు ఒక నాస్తిక ఉండి నాస్తికత్వాన్ని జనాలోకి పంపించేందుకు బనాసాను వేదికగా చేసుకుని కార్యక్రమాలు చేశారు అటువంటి బనాస నిర్దాక్షిణంగా ఏం తెలియకుండా ఏం విచారం జరపకుండా బయట నరచిన బయటకు పంపి ఇంకా నాస్తికత్వాన్ని పట్టుకొని వేలాడతారా అంటే నాస్తికత్వము అని అంటే ఒక సంఘం కాదు నాస్తికత్వము అంటే ఒక వ్యక్తి కాదు నాస్తికత్వం అంటే దీని నుంచే చెయ్యాలని లేదు ఓకేనా ఆ పని చేస్తూ ఉన్న సంఘాలు పెరియార్ గారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వంద సంవత్సరాల క్రితం పెట్టాడు కదా గోరా గారు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే నాస్తిక సంఘం పెట్టాడు కదా ఇది పంతొమ్మిది డెబ్బై రెండులో ఏర్పడది అంతకంటే ముందు కూడా ఉన్న సంఘాలు ఉన్నాయి కదా ఆ సంఘాలను ధ్వంసం చేసి ఇది పుట్టిందా దీంట్లో నుంచి కూడా బి సాంబశివరావు అని ఆయన మానవ వేదిక అని పెట్టారు జీడి సారయ్య అనే అన్నయ్య ప్రజానాస్తిక సమాజం పెట్టాడు మన కరీంనగర్లో ఉండేటువంటి మలయశ్రీ డాక్టర్ మలయశ్రీ గారు తెలంగాణ నాస్తిక సమాజం అని పెట్టాడు అలాగే బెల్లంపల్లిలో ఉండేటువంటి శ్రీహరి అనే అన్న స్వామి అనే అన్న ప్రజానాస్తిక సమాజం అని పెట్టారు అలాగే సారయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు పెట్టారు ఒకవేళ నేను ఇప్పుడు రాష్ట్రంలో ఇరవై ఒక్క ఉంది రాష్ట్ర కమిటీ సభ్యులు అందులో ఒక ముగ్గురు మాత్రమే పని కట్టుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో లోపాలు వాళ్ళకు చూపించాను కాబట్టి తీసేయాలి తప్పు ఈ లెక్క చెప్పలేయాలి అన్ని లెక్కలు ఇంత కట్టగట్టుకుపోయినా మొన్న ఒక రెండు రోజులు ఐదు మీటింగ్ పెడితే ఇంత పెద్ద కట్టకగట్టుకుపోయాడు పెట్టి ఇట్లా నేను నేను నా భార్య బాణాసల చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు నా అకౌంట్కి వచ్చిన ప్రతి నా భార్య అకౌంట్కి వచ్చిన ప్రతి ఆమెనేమో పదేళ్ళ నుంచి టీచరు నేనేమో ఉద్యమం కోసం ఐదేళ్ళ నుంచి ఫుల్ టైమరు నాకు వచ్చిన ప్రతిదానికి లెక్క రాసి ఉంది ఇప్పుడే కాదు మేము చచ్చేలోపు మీరే కాదు మీరు చచ్చినాక మీ కొడుకులు మీ బిడ్డలు వచ్చి కూడా పలానా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లేదా పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో పలానా మీటింగ్లో ఎన్ని డబ్బులు ఇచ్చి ఎవరిచ్చారు ఎంత ఖర్చుందని అడిగినా చెప్పడానికి వీఆర్ రెడీ అని ఇట్లా ఎగిరేసి చెప్పినాం అప్పుడు కొంతమంది సారీ చెప్పి కొంతమంది తిట్టి వాళ్ళని ఏంది లొల్లి అని మనం కలిసి పనిచేయాలి అని అంతా ఫేరుకున్నాడు మరి యాభై ఏళ్ళలో మీరు ఎప్పుడైనా లెక్కలు రాసిరా మీరు ఎప్పుడన్నా సభలు సమావేశాలు పెట్టిరా అంటే నిజాయితీగా మా దగ్గర ఏ లెక్కలేవు మా దగ్గర ఏ కాయిదా లేవు అన్నారు మా దగ్గర అన్నీ ఉన్నాయి అనుమానం ఉంటే అడుగుర్రీ ఒక కమిటీ చేసి ఎంక్వైరీ అయ్యిర్రు నా భార్య జీతం కంటే ఎక్కువ డబ్బులు ఉంటే తీసుకోర్రీ లేదా నేను ఎక్కడైనా స్వార్థంతో ఉద్యమం కాకుండా నా వ్యక్తిగతంగా డబ్బుల కోసమో వ్యక్తిగతంగా పేరు కీర్తి కోసమో పాకులు అన్నట్టుగా అనిపిస్తే శిక్షించానని చెప్పాను ఈ రోజు నుంచి అందరం కలిసి అన్నాక ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక సమావేశం జరిగింది దాంట్లో కూడా నేను రాష్ట్ర నాయకుడిగా పాల్గొన్నాను ఆ తర్వాత ఎప్పుడో రెండు నెలల క్రితం చేసిన ఇంటర్వ్యూలు అంటే నెల రోజుల క్రితం చేసిన ఇంటర్వ్యూలో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా పాతవి మళ్ళీ తీసి ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది నమ్మే దేవుడే లేడంటున్నాం నిరూపించమంటున్నాం అలాగే అందరూ నమ్ముతున్నట్టుగానే ఎవరో ఇటు తలతో కదీసేసి ఒక క్లిప్పు పెడితే ఆ క్లిప్పు నమ్ముతారా అంత విచక్ష అంటే ఏం లేదు బయటికి వెళ్ళిపోవాలి అంటే బైర నరేష్ను పంపేయడానికి కారణం ఏందని అంటే బైర నరేష్కు నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక స్టేట్ ఫిగర్ అయిపోయాడు ఏడబైనా గుర్తుపడుతున్నారు ఆర్థికంగా వనరులు చేకూర్చుకోగలడు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఎదగగలడు ఏ నమ్మని అది సహజం ఒక నాస్తిక సంఘం అంటే ఒప్పుకుంటారా నిజమే నిజమే కదా నిజమే చెప్పండి నిజమే ఎందుకంటే ఈ కొంతమంది సమావేశం పెట్టినప్పుడు పది ఇరవై మంది రావడం నేను పోతున్నానంటే యాభై మంది వంద మంది రావడం కరపత్రాలు వేసుకొని ప్రచారం చేసుకొని ఫోన్లు చేసుకున్నా కూడా ఒక వంద మంది రాకుండా ఉండే సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను రేపు లేదు ఎల్లుండే వస్తున్నానని వాట్సాప్ స్టేటస్ పెడితే వంద మంది వచ్చే స్థాయికి వచ్చేసింది అంటే యూత్ ఫాలోయింగ్ కానీ మహిళలు కూడా ఏ అర్ధరాత్రి పోయినా ఐదారుగురం పోయినా నరేష్ అన్న వాళ్ళు వచ్చిరని లేచి వండి పెట్టి వాళ్ళు ఆ పక్కన కిచెన్లో పడుకొని హాలంతా మాకిచ్చిన వాళ్ళు ఇలా ఆదరణ పెరిగింది ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఇందులో ఉంది ఇందులో కాదు ఎందులోనే ఉంటుంది బ్రదర్ అలాంటప్పుడు ఒక చెట్టు మహావృక్షమైన కింద ఇంకో చెట్లు పెరిగాయి కదా ఈ బాణస నుంచి వాళ్ళని విలువాలంటే బైర నరేష్నే వెళ్తున్నారు ఇంకో వాళ్ళని విలువాలి కదా నిజానికి వాళ్ళ కోపంలో వాళ్ళ అర్ధత వాళ్ళ ఆవేదనలో కూడా న్యాయం ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ వెళ్ళాలంటే మా బాణాసాల ఎవరి పేరు వెళ్తావుతావు నిన్న ఒక ఛానల్లో ఇన్సిడెంట్ జరిగింది సనాతన ధర్మం మీద ఎవరికి ఫోన్ చేస్తారు ఒక కూడా కులం సంఘటన జరిగింది ఫస్ట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ జిల్లాలో ఉన్నవాళ్ళు మా తర్వాత ఉన్న వాళ్ళు కొంచెం నొచ్చుకోవడం రకరకాలు జరిగింది ఇక దానికి పరిష్కారము కూర్చుని పని పంచుకోవాల్సింది అలా కాకుండా పెరుగుతున్న చెట్టును తుంచుకోవాలని ఇక రకరకాల పనులు జరిగినాయి సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఎక్కడో గుప్పెడు మందుతో పది మంది కూర్చుని మాట్లాడుకునే నాస్తికోద్యమం గురించి ఓ మూడు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి సిగ్నేచర్ స్టూడియోలో ఒక పాపులర్ యాంకరు క్రాంతి గారు భారత నాస్తిక ఉద్యమం అంతర్గత సంఘ నిర్మాణము సంఘ వైరుధ్యాలు విభేదాల గురించి కూడా ఈ దేశము ఈ రాష్ట్రము ఈ తెలుగు ప్రజలు చర్చించుకునే స్థాయికి వచ్చిందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ నా ప్లేస్ రీప్లేస్ చేసే వాళ్ళు రావాలి ఇప్పుడు అందులో లీడ్ చేసే మిత్రుడు చార్వాక ఉప్పులేటి నరేష్ కొంతమంది ఒక సైంటిస్టు మాజీ ఆర్మీ అయినా తర్వాత రకరకాల ఒక స్టీల్ ప్లాంట్ ఇంజనీరు కూడా అందరూ నడిపిస్తున్నారు ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అరే బాహుబలిలో బయట పోగానే అవసరమైనప్పుడు యుద్ధం చేయడానికి రాలేదా తర్వాత తాను తప్పు తెలుసుకొని ఆ బిడ్డను కాపాడడానికి తన ప్రాణమే వదులుకోలేదా శివగామిదేవి సింపుల్ లాజిక్ రేపు ఈ శ్రీ జయ శ్రీరామ్ అన్న సందర్భాన్ని అర్థం చేసుకొని ఈ సిగ్నేచర్ స్టూడియో బీజేపీది కాదని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు తల వంచుకొని పచ్చత్తాపడి ఈ రెండు బలమైన కారణాలుగా భావించి నిన్ను దూరం చేసుకున్నామని ఏదో ఒక రోజు వాళ్ళు నా దగ్గరికే వస్తారు కదా తప్పకుండా వస్తారని మీరు ఆశిస్తారు హండ్రెడ్ నేను చేసింది నిజమే అయితే ఇప్పుడు నేను చెప్పింది నిజమే అయితే ఆ రోజు ఒక రోజు వస్తుంది ఒకవేళ ఇది అబద్ధమై సిగ్నేచర్ ఒక పార్టీకో ఒక మతానికో కొమ్ముగాస్తే నేనే పీకి పక్కకు పెడతా కదా నేనే ఒకవేళ మతానికి అమ్ముడు పోయి ఉంటే ప్రజలు నా ముఖం మీద ఉమ్మేస్తారు కదా తొక్కలో తీసేస్తే ఎంత మీకు బీజేపీ పార్టీ నుంచి రెండు కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు మీరు మంత్లీ ప్యాకేజ్ మాట్లాడుకున్నారని చెప్పేసి బయట చర్చ అది తప్పుడు ఆరోపణ బ్రదర్ దీనికి నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి మీరు తీసుకున్నారా లేదా డబ్బు అసలు ఇది పూర్తిగా అబద్ధపు ఆచారం అంటే తీసుకున్నారా లేదా అంటే ఎట్లా బ్రదర్ పెళ్ళి కూడా తీసుకోలేదా ఒక్క అసలు తీసుకోలేదు అనే పదం ఏంటి నాన్ సెన్స్ క్వశ్చన్ అంటే బీజేపీకి మీరు సపోర్ట్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది క్రాంతి గారు అత్యంత నీచమైన దగులు బాజీ ప్రశ్న ఎందుకో తెలుసా ఈ ప్రశ్న మీరు అనుకుంటారు నీకే చెప్పాలి మీకే చెప్పాలి కదా నేను నా ఎదురుగా ఉన్న వ్యక్తికే చెప్పాలి కదా ఎందుకు అని అంటే బైరి నరేష్ కు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాస్తికుడు బాల నాస్తికుడు రేపు ఊపిరి ఉన్నంత వరకు నా గొంతు వరకు నా మెదడు స్థిమితంగా ఉన్నంత వరకు నేను మూఢనమ్మకాల నిర్మూలన కోసము శాస్త్రీయ సమాజం కోసము మానవ విలువలు పెంపొందించడం కోసం ఒక మంచి శాస్త్రీయ సమసమాజం కోసము బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ భగత్ సింగ్ల బాటలో నడవాలనుకునే వ్యక్తిని ఒక రెండు కోట్ల రూపాయలకి నా వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి కోట్ల రూపాయలు అంటే నువ్వు అంటున్నావు ఏమో నీకు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు నాకు తెలియదు నేనైతే నా భార్యకు లక్ష రూపాయల శాలరీ బ్రదర్ నేను ఒక లక్ష రూపాయలు పనిచేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఒక గంట నుంచి రెండు గంటలు సైకాలజీ క్లాస్ చెప్తే నాకు పదివేల రూపాయలు ఇస్తారు నేను ఒక గంట నుంచి రెండు గంటలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తే నా అపాయింట్మెంట్ కోసమే రెండు వేల రూపాయలు ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటారు ఒక రోజులో నాలుగు కుటుంబాలకి కౌన్సిలింగ్ ఇస్తాను పదివేల రూపాయలు సంపాదిస్తాను ఒక రోజుకు పదివేలు అదే పనిగా బతికితే నెలకు మూడు లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తిని నేను ఒకవేళ ఇది కాకుండా స్పెషల్గా మ్యాజిక్ ట్రైనింగ్లు పెట్టాను అనుకో ఒక్కొక్కరు పది పది వేలు ఇచ్చి వారం రోజులకు పదివేలు ఇచ్చి నేర్చుకుంటారు నేను వంద మందికి ఒకేసారి మ్యాజిక్ నేర్పిస్తాను ఉపన్యాసము నాయకత్వ లక్షణాలంగా ట్రైనింగ్ క్యాంప్ పెడతాను ఒక యాభై మందినే పెడతాను తలా పదివేల రూపాయలు ఇస్తారు ఎన్ని రోజులకి ఐదు రోజులకి బ్రదర్ అసలు మీరు ఏం ఆలోచన అయితే ఇదంతా కష్టం ఎందుకు ఈజీగా ఉంటుంది కదా బీజేపీ అమ్ముడు పోతే అని చెప్పేసి మీరు తీసుకుంటారు తప్పుడు ఆలోచన బ్రదర్ ఒకటి ఇచ్చినోడన్నా చెప్పాలే తీసుకున్నాడనే చెప్పాలి సూచినోడనే చెప్పాలే ఆధారాలను మాట్లాడాలి గాలి మాటలు సరైనవి కాదు నరేష్ గారు మీకు జీవనాధారం ఎట్లా అని అడిగితే ఏం చెప్తారు నాకు జీవనాధారము నా భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పది సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి స్కూల్ అస్టెంట్ స్కేల్ వచ్చేటువంటి లక్ష రూపాయల శాలరీ వచ్చే ఒక టీచర్ భర్తనే నేను ఇంకా ఏం కావాలి నాకు అంటే మీరు భార్య జీతం మీద ఆధారపడుతున్న భర్తన మగ ఆధిపత్యం పురుషాది ముఖ్య పదం ఇది అహంకార పూరిత పదం ఏం ఆధారపడకూడదా మగ వ్యక్తి భార్య సంపాదించే శాలరీ మీద ఆధారపడకూడదా తప్ప అదేమన్నా నేరమా ఏదన్నా ధర్మం ఉందా అట్లా రాసి ఉందా ఎస్ ఆయ హౌస్ హస్బెండ్ హౌస్ వైఫ్ ఆడవాళ్ళే ఉండాలి కానీ హౌస్ హస్బెండ్ ఉండకూడదా నేను ఆమె ఆదాయం మీద ఆధారపడకూడదు ఆమె వేరు నేను వేరా ఎస్ నిజమే ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను మావిడ నాకు జీవనాధారం నా కుటుంబానికి ఆమె భర్త ఆమె రక్షిస్తుంది పోషిస్తుంది ఇదే కాకుండా రసీదులు ఇవ్వకుండా చందాలు వసూలు చేయడము బైర్ నరేష్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ అవునా కదా ఏది మీరు భారత భారత నాస్తిక సంఘం పేరిట నువ్వు ఇప్పటివరకు నాకు ఎంత చెందా ఇచ్చినావు ఎవరు నువ్వు నా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇచ్చిరట అట కదా ఈ అటలకు ఆన్సర్ ఎవరు చెప్పాలి నువ్వే చెప్పాలి అది నీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా నేను ఒక ఐదు రూపాయలు బైర్ నరేష్కి ఇచ్చిన నాకు రసీదు ఇవ్వలేదు అని నీకు ఫిర్యాదు చేసినప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది ఐదు వందల రూపాయలకు కొండ వరంగల్ నుంచో హైదరాబాద్కు రెండు వేల రెండు వేల మూడు వేల ఛార్జీలు పెట్టుకొని అట్లొచ్చి చెప్పి ఫిర్యాదు చేసుకునే సీన్ ఉన్నదా ఉండకపోతే ఒక వీడియో పెట్టచ్చు కదా వీడియో పెట్టుకోవాలంత అవగాహన ఉన్నదా ఐదు వందలు ఇచ్చి వీడియో చేసుకున్నాను అంటాడు మీకు ఆన్సర్ చెప్పాలి కాబట్టి నేను భారత నాస్తిక ఉద్యమానికి నాయకత్వం వహించినప్పటి నుంచి ఈరోజు వరకు ఒకటి నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా లేదా నాకు ఒకటే బ్యాంకు ఒకటే ఫోన్ నంబర్ రెండు లేవు నాకు ఓకే ఒకటి రెండోది నేను పెద్ద గ్రంథాలు మెయింటైన్ చేస్తాను ఏ రోజు ఎవరు ఏమి ఇచ్చినా ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ మీ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చిన రోజు కూడా మొదటిసారి నువ్వు సంతకం పెట్టావు గుర్తుందా గుర్తుందా మీతో పాటు ఇద్దరు కెమెరామెన్ల సంతకాలు కూడా పెట్టించాను నేను అంటే ఏ రోజు ఎక్కడికి వెళ్ళిన రికార్డు ఉంటుంది నేనైతే రసీదు ఇచ్చి డబ్బులు వసూలు చేసే సందర్భం ఎప్పుడు రాలేదు స్టేటస్ పెట్టడో యూట్యూబ్లో పెట్టడో ఫేస్బుక్లో పెట్టడో ఆ కార్యక్రమానికి ఎవరు కోఆర్డినేటరో అతని పేరు అతని ఫోన్ నెంబర్ వేయడం వీళ్ళందరూ అతనికి వేయడం ఆ కార్యక్రమానికి ఇంకోరు పని చేస్తూ ఉంటే నేను కోఆర్డినేషన్ వర్క్ చేశాను తప్ప క్యాషియర్ వర్క్ చేయలేదు కోశాధికారిగా ఇంతవరకు నేను పని చేయలేదు ఆయా సందర్భాల్లో ఉన్న కోశాధికారి అంటారు కదా అకౌంట్స్ చూసే వ్యక్తి వాళ్ళే ఇచ్చి పుచ్చుకున్నారు నేను ఏదైనా అనుకోకుండా ఇప్పుడు ఇవాళ ఈ రోజు వట్టినాగులపల్లి అనే ఊర్లో కులం పేరుతో ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది బోనాలు చేస్తూ బొడ్రాయి పెట్టుకొని బోనం వండుకున్నారు ఊరంతా వండుకుంటే మాల మాదిగా వాళ్ళు మేము మేము కూడా బోనం వండుకుని వస్తామంటే ముందే మీరు రావద్దు అన్నారు ఇది సెంట్రల్ యూనివర్సిటీ వెనకాల ఇండస్ట్రియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ డిస్టిక్ ఆర్థిక మండలిలో ఉన్నది హైదరాబాద్కు కూతుబేటి దూరంలో ఉన్నది బీహెచ్ వీళ్ళకు పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు జరిగింది పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళాను నాకు పెట్రోల్ అయిపోయింది మధ్యలో ఒక యాదగిరి అని అన్న అన్న పెట్రోల్ అయిపోయింది అనగానే రసీదు అడగలేదు తమ్ముడు ఆ బంకోని కాడికి పోయి ఆ ఫోన్ పే స్కాన్ కొట్టమన్నాడు అన్న రెండు వేల రూపాయల డీజిల్ కొట్టించాను వీడికి రాగానే నువ్వే అన్న టిఫిన్ చేద్దాం రా అన్నాను నాతో నలుగురు ఉంటే నలుగురికి టిఫిన్ నువ్వే అయించాను నేను నీకు ఇప్పుడు నీకు రసీదు ఇవ్వాలా ఆయనకు రసీదు ఇవ్వాలా ఎవరికి రసీదు ఇవ్వాలి నేను వచ్చినందుకు ఎందుకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాడికి వెళ్ళడం కోసం వచ్చినాం కాబట్టి నేను వెళ్ళే దారిలో వేలాది మంది నన్ను ఒక అన్నగా తమ్ముడిగా మేము చేయలేని పని వాడు చేస్తున్నాడని ఈఎమో మేము ఎన్నో ఖర్చు పెడుతున్నాం తినిపిస్తున్నాం తాగిపితున్నాం అని చెప్పి వంద ఇచ్చిన వాళ్ళు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఛానల్ చూసి కూడా బైర్ నరేష్ చేసేది నిజమే నేను చేయలేని పని చేస్తున్నాడు అతనికి ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల ఆగిపోవద్దని ఎంతోమంది నా మీద ప్రేమతో నేను చేసే పని మీద నమ్మకంతో నేను కలుషితం కాలేదని నమ్మిన వాళ్ళు నా ఫోన్పే నెంబర్ నా బై యూట్యూబ్ ఛానల్లో చూసి కుప్పలు కుప్పలుగా వేస్తూనే ఉంటారు రసీదు అడిగిన వాళ్ళకి అప్పుడు నా ఆర్థిక శాఖ వాళ్ళు రసీదు ఇస్తారు నేను ఇచ్చే అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న అమౌంట్ మీకు వచ్చిన అమౌంట్ ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా వచ్చేదే అంతే నేను ఎవరిని దానికి రసీదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదా ఇవ్వాల్సి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఖర్చు లెక్కలు చెప్పిన కదా నాస్తికత్వం పేరిట మీరు ఎంత మంది పెళ్లి చేశారు రెండు వందల ఎనిమిది మంది పెళ్లి రెండు వందల ఎనిమిది మంది పెళ్లి చేశారు కదా ఆ రెండు వందల ఎనిమిది మంది గాను మీరు ఒక్కొక్కరి దగ్గర ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినందుకు వసూలు చేయడం కాదు బ్రదర్ వాళ్ళే ఇచ్చారు ఒక్కొక్క పెళ్ళికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చేళ్ళు నేను రెండు వందల ఎనిమిది పెళ్ళిళ్ళు చేశాను కాబట్టి నాకు రెండున్నర కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి నిజమే అని చెప్తున్నా నేను మీ పెళ్లి కాలేదన్నారు కదా మీ పెళ్లి కూడా మీరు లక్ష రూపాయలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాను విలువ అంగరంగ వైభవంగా ఈ మంత్రాలు వేద మంత్రాలు పండితులు పరమాణాలు ఇంకోటి 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 చేసి వాళ్ళకే తిప్పి తిప్పి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తారు మీకు లక్ష రూపాయలు ఇస్తారా అన్ని రకాలుగా అంగరంగ వైభవంగా మంత్రాలు చదివి తలంబరాలు ఓపించి అన్ని చేసి తమలపాకులో పదివేలు పదిహేను వేలు ఇచ్చే ఆయనకేమో పది పదిహేను వేలు ఇస్తారు అరే ఈ వృధా ఖర్చులు వద్దు దేవుడు లేడు దయ్యం లేదు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు చెప్పినప్పుడు సత్యశోధక సమాధి పద్ధతి పెరియారు చెప్పినట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చేసుకోండి అంబేద్కర్ చెప్పినట్టు బుద్ధుని మ్యారేజ్ చేసుకోండి ఈ ఖర్చుల అనే నరేష్కేమో ముప్పై వేలు ఇస్తారా లక్ష రూపాయలు ఇస్తారా అనేమో ముహూర్తం చూసి ఇద్దరికి సూపులు పెట్టించుకొని దానికి ముహూర్తం చూసి పెళ్ళికి ముహూర్తం చూసి శోభనానికి ముహూర్తం చూసి పొద్దున్నాక అరిసి పెళ్ళి చేసినటువంటి పూజారికి ఏమో పదిహేను వేలు ఇస్తారు బైరి నరేష్ ముప్పై వేల లక్ష రూపాయలు ఇస్తారా ఎట్ల నాకు ఇచ్చిన నీకు ఫిర్యాదు చేయాలి లేకపోతే నీకు అన్నోడన్నా నిరూపణ చేయాలి రెండు వందల ఎనిమిది జంటలతో ఎక్కడో ఒక చోట వాళ్ళందరికి పిల్లలు అయ్యారు భార్యాభర్తలు రెండు వందల ఎనిమిది ఇంటూ రెండు వందల ఎనిమిది నాలుగు వందల పదహారు మంది వాళ్ళకు ఒక్కొక్కరికి ఒకరిద్దరు పిల్లలు పుట్టారు అలా ఐదు ఆరు వందల మంది అయ్యారు వాళ్ళందరితో ఒక గెట్ టుగెదర్ పెడతాను అప్పుడు మీకు సమాధానం వస్తుంది మీ సిగ్నేచర్ స్టూడియో నుంచి అడగండి బైరి నరేష్ చేసిన రెండు వందల ఎనిమిది పెళ్లిలలో ఎవరి దగ్గరైనా బలవంతంగా పదివేల రూపాయలు అడిగాడా తన బస్సు తనకు తన ఉన్న చోటు నుంచి మీ దగ్గరికి రావడానికి పోవడానికి పోయే డీజిల్ ఖర్చు అడిగాడా అసలు ఈయనోళ్ళు ఎంతోమంది ఆఖరికి మీకే ఎదురుంగా పైసలు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా తర్వాత ఆయన వచ్చినప్పుడు పెళ్ళికి ఒక నలభై యాభై మంది వస్తే మీరు టీ షర్ట్లు కొనుక్కోనని మీరు ఎన్ని టీషర్ట్లకు స్పాన్సర్ ఇచ్చారు అంబేద్కర్ లైఫ్ హిస్టరీలు పంచిపెట్టానని చెప్పాము పెరియార్ లైఫ్ హిస్టరీలు పంచిపెట్టమని చెప్పాము పుస్తకాలకు ఎంత ఇచ్చారు కళాకారులకు ఎంత ఇచ్చారు మెజిషియన్స్కి ఎంత ఇచ్చారు మీ పెళ్ళి చేసు ఈ పద్ధతిలో చేసుకునేందుకు మీరు సుఖంగా ఉన్నారా బాధలో ఉన్నారా ఇతర పెళ్ళికి దీనికి తేడా లేదని అందరు అంటున్నారు ఇది నిజమేనా అని మీరు నీ రెండు వందల ఎనిమిది ఫోన్ నంబర్లు మీకు ఇస్తా ఓకే ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసి ఇది ఎంతవరకు నిజమనో మీరే అడగండి మీరు ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసి అడగండి ఓకే ముప్పై వేలు ఇచ్చినట్ట నిజమేనా అని క్రాంతి అంటే నాకు గౌరవం కాటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా లేకపోతే అస్సలు ఇట్లా కూడా పట్టించుకోను దుమ్మును ఇట్లా దులుపుకోవడానికి ఇట్లా అంటాం కదా అట్లా కూడా పట్టించు అంత ప్రౌడ అన్న దీన్ని ప్రౌడే అనుకుంటావా కాన్ఫిడెన్సే అనుకుంటావా నీతి నిజాయితీకున్న దమ్మే అనుకుంటావా నీ ఇష్టం రైట్ ఓకే ఈ విషయం పక్కన పెడితే మరి ఎందుకు పక్కన పెట్టాలి ముందుకే తీసుకుపోదాం బైరి నరేషు రెండు వందల ఎనిమిది పేలు ఎలి చేసిండు ముప్పై వేల సొప్పున తీసుకున్నాడు అరవై లక్షలు సంపాదించిండు హ్యాపీ అయ్యా నువ్వు హ్యాపీ కాదా లక్ష రూపాయలు ఇచ్చిరా అరే లక్ష రూపాయలు ఇచ్చిర్రే నేను నిజమే అంటున్నా కదా లక్ష రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క పెళ్లికి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నా ప్రజలకు వంచిపెట్టినా ప్రజలకు వంచిపెట్టి అరే నేను ఏం చెప్తుంది అమ్మగా నీకు ఆధారంతో పని లేదు ఎవడో గాలి అర్థం పర్థం లేనోడు పని చేయనోడు ఆ ఫీల్డ్లోకి వెళ్ళనోడు మీరు అందుకే నేను పెళ్లిళ్ళు చేసిరా అని అడిగిన రెండు వందల పైసలకు పెళ్లి రెండు అన్నారు దీనికి ఆధారం ఉంది మీరు పెళ్లిళ్ళకి పోయింది వాస్తవం మీరు పెళ్లి పెద్దగా ఉన్నది వాస్తవం పెళ్లి పెళ్ళిన్నది కూడా వాస్తవం చెంపలు వలిగినవి ఉన్నాయి రక్తాలు గారినవి ఉన్నాయి తలకాయలు వలిగిన కర్రలు తీసుకుని కొట్టినవి ఉన్నాయి అయ్యా రెండు వేరు వేరు కులాల పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళు మేజరే అయినప్పుడు వాళ్ళు మంచి సంపాదించుకొని బతుకుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అబ్బాయి మంచివాడే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది మీ అమ్మాయి ఇష్టపడుతుంది మీ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది అంటే లేచి పెళ్ళ పిల్ల కొట్టిన సందర్భాలు ఉన్నాయి మేము వాళ్ళ పేరు చెప్తే అగౌరవంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాం ఇప్పుడు అన్ని అన్ని ఒక ట్రెండ్ మాత్రం ఒకరు చనిపోయారు గోరే రాణి అనే చెల్లెలు చనిపోయింది నిజంగా నేను ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి ఆ ప్లేస్లో ఇంకొక ఆమెని అదే శ్రీను అనే నా శిష్యుడు నా తమ్ముడు ఇంకొక విడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన భార్య చనిపోయింది కాబట్టి ఇంకొక చోట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది విడిపోయారు మళ్ళీ వాళ్ళు వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మళ్ళీ వేరు కులాంతర వివాహాలైనా చేసుకున్నారు కాబట్టి సక్సెస్ రేషియో నైన్టీ నైన్ పర్సెంట్ రెండు వందల ఎనిమిదిలో రెండు పెళ్లిళ్ళు నిజంగా కులాంతర వివాహాలను బైరీ నరేష్ ఎంకరేజ్ చేస్తాడా నా పని మూఢ నిర్మూలన కుల నిర్మూలన కుల నిర్మూలనకు ఉన్న అన్ని మార్గాల్లో రెండు వేర్వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది అత్యుత్తమ మార్గం సరే ఇప్పుడు పోతుందా కులము ఆ వివక్ష పోవాలి ఆ ఐడెంటిటీ పోవాలి కులం అడిగే పరిస్థితి రావద్దు కులం చెప్పే సిచ్యువేషన్ రావద్దు ఒకరికొకడు కులం కులంలో చూసేటువంటి దృక్పథం మారిపోయి మంచి సమాజం కావాలని కోరుకుంటున్నాను ఈ క్రమంలో కులాలను కూల్చేటువంటి ప్రతి సందర్భంలో బైరి నరేష్ ఉంటాడు అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా జనాలకు చేరవాలనే ఉద్దేశంతో డిస్కషన్ ఒక వన్ మినిట్ అంతే కులాలు ఏ ప్రాతిపదికన విభజించబడ్డాయి మీరు చెప్పండి ఆన్సర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలామంది ప్రజలు అనుకునేది ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనే కులంగా మారింది బట్టలు ఉతికేవారు చాకలి నేసేవారు పద్మశాలి గడ్డం చేసేవారు క్షౌరం చేసేవారు మంగలి వడ్ల పని చేసేవారు విశ్వబ్రాహ్మణులు ఎక్కేవారు గౌన్లు చేపలు పట్టేవారు ముదురాజు గొర్రెలను కాసేవారు గొల్లవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు రెడ్లు పట్టెన్లు ఇట్లా అన్ని కులాలకు అని అనుకుంటున్నారు అని అనుకుంటున్నారు ప్రజలు ఇది తప్పు ఎందుకంటే ఇదే బట్టలు ఉతికేవారు పక్క దేశంలో ఉన్న వాళ్ళకి కులం లేదు ఇదే బట్టలు నేసే వాళ్ళు లేదా గడ్డం చేసే వాళ్ళు వేరే దేశాల్లో కూడా ఉన్నారు కదా అక్కడ కూడా కటింగ్ ఉంటది కదా అక్కడ కులం లేదు ఇప్పుడు మనం ఇక్కడ అనుకునే ఏ ఏ కుల వృత్తి ఏ పని చేస్తున్నదో ఆ కుల వృత్తులు అన్ని చోట్ల ఉన్నప్పుడు అవి కులాలుగా మారలేదే కొత్తగా ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఒకటి వచ్చింది కదా కార్ డ్రైవింగ్ అనే వృత్తి ఎంతో మంది లేరు జర్నలిస్ట్ అనే విలేకర్ అనే పత్రిక అంటే ఒక పనిచేసే వాడికి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు ఐపీఎస్ అయిన వారు ఉన్నారు కానిస్టేబుల్ అయిన వారు ఉన్నారు ఎస్ఐలు అయిన వాళ్ళు ఉన్నారు అది వృత్తే కదా అందులో డాక్టర్లు అయిన వారు ఉన్నారు ఒక ముజ్రాజ్ కుటుం ముజ్రాజ్ సామాజిక వర్గం తీసుకున్నాం లేకపోతే చాకలి సామాజిక వర్గం తీసుకున్నాం లేకపోతే కుర్మకుమారి సామాజిక వర్గం తీసుకున్నాం అందులో డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు పోలీసు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇంకొక ఇంజనీర్లు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు ఎన్నో వృత్తులు ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా మరి ఇప్పుడు జర్నలిస్ట్ల కులం ఆ పోలీసుల కులం అంతే ఇట్లా విభజిస్తారా మరి అది జరగాలి కదా ఒకవేళ డాక్టర్ల కులం ఇంజనీర్ల కులం అయితే ఇప్పుడున్న సమాజంలో ఈ భావన ఉంది కానీ నాకున్న సోయి మేరకు నేను చదివిన పుస్తకాల ద్వారా నేను గ్రహించింది ఉదాహరణకి ఎంఎఫ్ గోపినాథ్ గారు కులం కార్య అని ఒకటి రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మలన అని ఒకటి రాశాడు కూలే గులాంగిరి అని ఒకటి రాశాడు సెద్యకాని చర్ణకులని రాశాడు కులాలు మూలాలని ఎన్నో పుస్తకాలు రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి వాటన్నిటిని బట్టి తెలిసింది ఏంటంటే ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో వచ్చింది క్రైస్తవులు బ్రిటిషర్స్ పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్ వారు వచ్చారు వాళ్ళ మతాన్ని ఇచ్చిపోలే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు స్థిరపడారు వాళ్ళకంటే ముందు ఇస్లాం వచ్చింది వచ్చారు ఇక్కడే ఉండిపోయారు ఇస్లాం ఉండిపోయింది ఇక్కడి నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళకి దూదేకుల అని పెట్టారు వాళ్ళ కూడా షేకు షయ్యదు మహమ్మదు వేరు వేరు ఈ ఫటాన్ ఇలా ఇలా కూడా ఉన్నాయని తెలిసారు కానీ కొంత కానీ ఇక్కడ అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు ఆర్యులు ఈ ఆర్యులు అనేవాళ్ళు ఇక్కడికి వచ్చిన విదేశీయులు వీళ్ళనే ఆర్య బ్రాహ్మీణ్స్ అంటారు ఇప్పుడు బ్రాహ్మణ్స్ కాదు మన భాష మాట్లాడేటోడు మనోడే మనతో పుట్టి పెరిగినోడు మనోడే ఎక్కడ పుట్టినోడు అక్కడ నేటివే ఇప్పుడు మన దేశం నుంచి అమెరికా పోయాడు బాబుని అంటే ఆ దేశ సిటిజనే అవుతాడు అట్లా ఇప్పుడు ఉన్నాడు ఎవడు వేరే దేశం కానీ ఆ భావాజాలం ఉంటుంది చూసారా ఇగో ఈ ఈ ఈ భాష లేదా ఈ సంస్కృతి వేరేటి నుంచి చెప్పాం మేమే ఎక్కువ అనే అహంకారంలో నుంచి కులం పుట్టింది బల ప్రదర్శనలో నుంచి కులం బలపడింది ఒకే కులంలో పెళ్ళిళ్ళ ద్వారా ఇది పదిలపరచబడ్డది కట్టుబాట్లు ఆచార వ్యవహారాలతో బంధించబడ్డది బలప్రయోగం ద్వారా ఎవడైతే తిరుగుబడ్డాడో వాడు వెలివేయబడి వెలిమాలైపోయాడు ఎవడైతే పోరాటం చేసిండో వాడిని దూరానికి ఊరవతిలో పెడితే వాడు అంటరాని వాడైపోయాండు తిరగబడ్డ వాళ్ళు మాలమాదిగలు అయిపోయేళ్ళు యుద్ధాలు చేస్తూ గెరిలాలుగా మారిన వాళ్ళు ఎస్టీలుగా కొండ కోణంలో వాళ్ళ కాంప్రమైజ్ అయినోళ్ళు రకరకాల చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళు రకరకాల పనులు చేశారు ఉదాహరణకి కులము ఇప్పుడు ఉండడానికి కారణం కర్మ సిద్ధాంతం నా కర్మ అంతే నేను చేసిన కర్మ వలనే ఈ కులంలో పుట్టించిన దేవుడు అనే ఒక నమ్మకమే కారణము అందుకే ఇక నాకు గతి నిన్న నేను ఒక మంగళ అన్నను వీరస్వామి అన్నాను ఉంటాడు నేను చిన్నప్పుడు అన్న దగ్గర మేస్త్రి పనికి వెళ్లేటోడిని ఇంటర్వ్యూ చేశాను నా బహిరంగ యూట్యూబ్ ఛానల్ ఆయన చెప్తున్నాడు ఇది మా దేవుడు రాసిపెట్టి మాకు ఇదే మేము గడ్డం చేస్తున్నాం మాకు మా బిడ్డను ఇచ్చినాం పరకాలకు ఆయనే సేవనే మా మా కొడుకు సురేష్ ఉంటాడు గోదావరిఖాన్లు ఉంటాడు వాడు కూడా ఇదే పనిగా మాకు ఇక మా దేవుడు ఇదే పెట్టి అంటే దేవుడు అనే కథలు మా కులంకు పురాణం ఇంతే అని తర్వాత రకాల కథలు జాతక కథలు అష్టాదశ పురాణాలు రకరకాలవి పెట్టి కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టి వాళ్ళు చేసే పనిని ఆస్వాదిస్తూ ఇది మా బతికింతే ఈ పని మేము నిర్వర్తించడం కోసమే పుట్టినామని పదిలిపర్చు ఆర్యబ్రాహ్మణ్ ఆర్య బ్రాహ్మణులు ఇప్పటి బ్రాహ్మణులు గారు ఇప్పుడు బ్రాహ్మణులు చక్కగా ఇతరులను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్కే భార్యగా వచ్చింది ఒక బ్రాహ్మణ ఆడపడుచు మన బ్రాహ్మణులు వేరు మన దేశంలో ఉన్న బ్రాహ్మణులు వేరు ఆర్య బ్రాహ్మణులు వేరు అయితే ఇక్కడున్న బ్రాహ్మణులు కూడా ఆర్య బ్రాహ్మణుల జబ్బు ఉంటుంది ఇక్కడున్న రెడ్లకు కూడా కొన్ని చోట్ల ఉండే రెడ్ల పొగరు ఉంటుంది ఉండే వెలుమలకు కూడా వెలుమధ్రాల అహంకారం ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి అన్ని కులాలకి కొంచెం కొంచెం అంటించిపోయారు అంటించిపోయారు అవి గ్రంథాలు రాసిపెట్టారు ఎవరైతే ఆ గ్రంథాలను పాటిస్తూ పక్కోడికి తాకద్వానుడు వాడు ఆర్య బ్రాహ్మణుడు పక్కడికి షేఖాన్ని ఇచ్చినాడు కాదు వాడు మనది వస్తాయి ఎప్పుడైతే ఎవడైతే తక్కువ పోయి స్నానం చేసుకుంటాడో వాడు ఆర్య బ్రాహ్మణుడు ఎవడైతే ఏ మీకు చదువు చెప్పను మీరు చదువు నేర్చుకోను మీరు మా కాలు మొక్కాలు అని ఎవడైతే అంటాడో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే నీచపు బుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే నువ్వైనా నేనైనా ముద్రాజులను దగ్గర రానియలేదు వటినాగుల పల్లిలో బీసీలు ఎస్సీ అని రానియలేదు వాళ్ళు ఆర్య బ్రాహ్మణుల రోగం ఉన్న అది ఎవడన్నా కానీ ఓకే అన్న ఈ కుల వివక్షత పోవాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు ఒకటే మాట ఒకటి దాని అవసరం లేని పరిస్థితి దాని చెప్ దాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి రావడమే అంతే అన్న ఈ విషయం పక్కన పెడితే మీ విషయానికి వస్తే అన్న మీరు మహాసభల పేరిట నాస్తిక మహాసభల పేరిట లక్షల రూపాయలు వసూళ్లు చేశారా బ్రదర్గా మీరు అంటే బైరి నరేష్ లేక అప్పుడున్నటువంటి అధ్యక్ష వర్గమా ఓన్లీ బైరి నరేష్ బైరి నరేష్ అయితే బైరి నరేష్ కు ఈ సమాజం నుంచి ఒక్క రూపాయి అవసరం లేదు బైరి నరేష్ భావాజాలానికి అవసరము బైరి నరేష్ పనికి అవసరము లేదా ఈ సమాజంలో చేసే పనులకు డబ్బులు అవసరం కానీ బైరి నరేష్కి డబ్బులు అవసరం ఉండేవి ఎందుకంటే తన భార్య ఉద్యోగస్తురాలు హ్యాపీగా గౌరవంగా బతకడానికి తన భార్య డబ్బులు సరిపోతాయి పైరి నరేష్ ఎక్కడ వసూలు చేయడం అవసరం ఉండదు నా ఇంట్లో నేను ఉండడానికి నాకేం డబ్బులు అవసరం నా పుస్తకాలు చదువుకోవడానికి నాకు ఏం డబ్బులు అవసరం నన్ను నొక్కని నా ఇద్దరు పిల్లల్ని నా భార్య పోషించుకోలేదా అయినా నేను చదివిన సదులతో నేను ఇచ్చే సైకాలజీ కౌన్సిలింగ్లతో మ్యాజిక్ ట్రైనింగ్లతో లీడర్షిప్ ట్రైనింగ్లతో సైకాలజీ కౌన్సిలింగ్ క్లాసులతో మోటివేషన్ క్లాసులతో చూడండి ఎంత భిన్నంగా ఉందో పెళ్ళికి ముప్పై వేలు లక్ష రూపాయలను వాళ్ళే మాట్లాడతారు తర్వాత లక్ష లక్షలు వసూలు చేసినని వాళ్ళే మాట్లాడతారు ఏ ఉద్యమానికైనా డబ్బులు అవసరం ఆ అవసరము నైతికతన అనైతికతన సక్రమమా అక్రమమా ప్రేమపూర్వక ఇవ్వడమా వసూలు రాజానా వసూలు చేసినవి నీతిగా నిజాయితీగా ఖర్చు పెట్టి ట్రాన్స్పరెన్స్గా అకౌంటబులిటీగా ఉన్నారా లేక మోసం చేసి వ్యక్తిగతమా పనిచేయడం చాతగానడు అడక తినడం వేరు దోసుకొని ఆస్తులు కూడా కట్టుకోవడం వేరు నేను చందా బుక్ కొట్టియలేదు రసీదులు కట్టుకొని ఎవరి దగ్గరికి పోలేదు కేవలం బైర్ నరేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మహాసభలు నిర్వహిస్తున్నాము రెండేళ్ళు కరోనా వచ్చి సభలు జరపలేదు పది నుంచి పదమూడు లక్షలు ఖర్చు అవుతాయి వెయ్యి మందితో మూడు రోజులు ఎవరు మూడు రోజులు బెటర్ ఒకరోజు పెడితే ఆ రావడానికే పదకొండు పన్నెండు అయింది పోయేటప్పుడు నాలుగైదు ఇంటికి పోతాడు అది మీటింగ్లాగా అనిపించేది మధ్యాహ్నం గంట సేపు పోయినాం బ్రేక్ రెండు రోజులు పెడితే ఇవాళ మధ్యాహ్నం దాకా అత్తాడు రేపు రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయే మైండ్ సెట్తో ఉంటాడు ఒక మూడు రోజులు పెడితే తాను కమిట్మెంట్తో ఉన్నట్టు అని చెప్పేసి మూడు రోజులు చాలా రిస్క్తో కూడిన పని పేరు మోసిన సంఘాలు కమిటీలు ఉన్న సంఘాలు కూడా మూడు రోజులు వేయమనితో పెట్టాయి అలా పెట్టి మొదట మాకు ఒక నాలుగు లక్షలు భోజనానికి స్టేట్మెంట్ ఈరోజు నా అనౌన్స్మెంట్ ఇస్తున్నాను ఈ రోజు నుంచి కార్యక్రమం అయిపోయినాక నెల రోజుల దాకా నా బ్యాంకు స్టేట్మెంట్ నాకు వచ్చిన ప్రతి రూపాయి ఆర్థిక కమిటీకి ఇస్తానని చెప్పేశాం అలా చేసేసాం నా లక్షలు నిండాయి నెక్స్ట్ ఏం చేయాలి కొంచెం డెకరేషన్ చేసుకుందాం జెండాలు ఇంకొంచెం డెకరేట్ చేసుకుందాం ఇంకెవరైనా ఇవ్వాలంటే ఇవ్వండి దయచేసి ముందరం బ్లాక్ టీషర్ట్స్ ఇంకొంచెం డబ్బులు ఇవ్వండి ఎందుకంటే మండల అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు కదా వాళ్ళకి మంచి పుస్తకాలు ఇద్దాం ఇలా డబ్బులు సమకూరి కొద్ది కొద్దీ అందులోనే ఒక చిన్న షాప్ పెట్టినోడు లాభం వస్తుంది అని పెద్ద షాప్ చేసుకున్నట్టుగా ఈ కార్యక్రమానికి ఇచ్చే ప్రతి రూపాయిని తిరిగి అందులో పాల్గొనే వాళ్ళందరికీ మంచి రుచికరమైన భోజనం ఎక్కడ మళ్ళీ మెంబర్షిప్ డబ్బులో రిజిస్ట్రేషన్ డబ్బులో వసూలే చేయలేదు ఖచ్చితంగా టీషర్ట్ ఇచ్చాం కొంతమందికి రాజ్యాంగాలు ఇచ్చాం ఐదు వందల రూపాయల బాగా పనిచేసే కార్యకర్తలకి గోల్డ్ మెడల్స్ ఇచ్చాం పుస్తకాలు దాదాపు మూడున్నర లక్షల రూపాయల పుస్తకాలు ఇచ్చేసాం కొన్ని బుక్స్ అదనంగా తెచ్చిపెట్టాం కొన్ని టీషర్ట్స్ అదనంగా తెచ్చిపెట్టాం జెండాలు ఎందుకంటే ఇది సంఘంలో పనిచేసానికి తెలుస్తుంది ఉద్యమాన్ని నడిపించడానికి నిర్మించడానికి తెలుస్తుంది భవిష్యత్ భవిష్యత్ అవసరాలు ఏముంటాయి తర్వాత తర్వాత దీన్ని వేటికి సమాజానికి ఉపయోగపడుతుంది అని అలా చేసాము లెక్కలు చెప్పాము ఒక పదిహేను రూపాయలు మిగిలాయి అంతకుముందు ఒక లక్ష పద్దెనిమిది వేలు లోటు బడ్జెట్ వచ్చింది అందరం తీర్మానం చేసి సంతకం పెట్టాము నేను నా భార్యనే మా భార్య డబ్బులే ఇచ్చింది ఇప్పటికే మేనిఫెస్టో ఆ రాసిన రిజిస్టర్ ఉంటుంది ఇవి ఖచ్చితంగా మన ఉద్యమానికి ఇల్లు వచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తామని కూడా రాసుకున్నాం ఓకే సో మేము క్లియర్గా ఉన్నాం మాకు ఇచ్చిన వాళ్ళందరినీ ఒక దశరథ్ అనే తమ్ముడికి వీళ్ళందరికీ ఫోన్ చేయమన్నాం సగానికి పైగా ఫోన్ చేశాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కొంతమందికి ఫోన్ చేయలేకపోయారు క్లియర్ ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా అడుగుతున్నాను అయ్యా మంచి మనుషులారా మిత్రులారా ఇంతకాలం నన్ను ప్రేమించి ఆదరించి నన్ను నమ్మి నాస్తిక ఉద్యమానికి డబ్బులు సాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేనైతే ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు జల్సాలు చేయలేదు దుబారా ఖర్చు పెట్టలేదు వ్యక్తిగతంగా ఆస్తిపాస్తులు కూడా కట్టుకోలేదు ఏమీ చేయలేదు నా నా భార్య ఉద్యోగమే కాకుండా నేను కూడా బోల్డ్ అని డబ్బులు సంపాదిస్తానని అందరికీ తెలిసిందే నేను నాకు వచ్చే ఆదాయాన్ని ఆపుకొని ఈ ఉద్యమంలోకి వచ్చాను ఇప్పుడు అరే బాబు నీ బతుకు నువ్వు బతుకున్నారు కదా ఇప్పుడు నేను నా కొత్తగా ఒక సంఘాన్ని ప్రారంభిస్తున్నాను ఇంతకుముందు నన్ను నమ్మి డబ్బులు సాయం చేసిన వాళ్ళందరూ నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఒకటే సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ వన్ దానికి మీకు ఎంత తోస్తే అంత డబ్బులు ఇవ్వండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి నా మీద నమ్మే ఇవ్వండి నేను ఇగో సంచి బట్టి అడుక్కుంటున్నాను లేదు ఈ సంచి పక్కకు దొబ్బి ఈ స్టూడియోలోనే పర్మనెంట్ జాబ్ చేయో లక్ష రూపాయలు జీతం తీసుకో రెండు మూడు స్టూడియోలలో చేయి ఆడో యాభై ఆడో యాభై లక్ష యాభై సంపాదించు లేదా ఒక సైకాలజీ కోచింగ్ సెంటర్ పెట్టుకో నీ బతుకు నువ్వు బతుకుని నీతో సమాజానికి అక్కర్లేదంటే నా బతుకుని బతుకుతాయి కదా అప్పుడు అట్లా కూడా సంపాదించుకుంటా కదా కాబట్టి నేను ఈ సమాజం కోసం రేపు సెప్టెంబర్ పదిహేడున మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రారంభిస్తాను ఎందుకు సెప్టెంబర్ పదిహేడు ఎందుకు ఆదివారం ఉంది కాబట్టి రెండు మూడు కార్యక్రమాలు కూడా ఉన్నాయి మీరు అనుకుంటున్నట్టుగా సెప్టెంబర్ పదిహేడుకు ఒకటి ఆదివారం ప్రధానము రెండోది మూఢ నమ్మకాల నిర్మూలన కోసం బాగా పనిచేసిన ఒక మహనీయుడు పుట్టినరోజు పెరియార్ ఈ రోడ్ వెంకట రామస్వామి నాయక్కర్ ఆయన పుట్టినరోజు అది సెప్టెంబర్ పదిహేడు యాక్చువల్లీ దానికి చెన్నైకి పోయి అక్కడే ప్రారంభించాలనుకున్నాం కానీ ఇంతమంది వాడికి వెళ్తే తలా వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతాయి ఇంకా అక్కడ తమిళనాడు పోయి స్టార్ట్ చేయడం ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఎందుకు లేదు విజయవాడలో ఒక నాస్తిక కేంద్రం ఉంది గోరా గారికి జై మంగళగిరి గుంటూరులో బి రామకృష్ణ గారు చార్వక ఆశ్రమం ఉంది జై విశాఖపట్నంలో డాక్టర్ జయగోపాల్ గారు నాస్తికోద్యమానికి ఇచ్చారు ఆయనకి జై అలాగే ఈ బాపట్ల పొన్నూరులో కత్తి పద్మారావు గారు హేతువాద ఉద్యమానికి ఆయనకు వందనాలు అలాగే నెల్లూరు దగ్గర చీరాల దగ్గర ఇంకొల్లులో రావుపూడి వెంకటాద్రి గారు గ్రేట్ హైదరాబాద్లో పెడతారు బైనారీ అంతే కాదు నాస్తికోద్యమానికి హైదరాబాద్ కూడా ఒక అడ్డా అయ్యింది ఈ చారిత్రక అవసరం మా నాగపూర్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మాన్ని ఎందుకు స్వీకరించి భారతదేశానికి మధ్యలో ఉంటుంది అది నాగుల చరిత్ర అది నాగభూమి కాబట్టి నాగాపూర్ అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిండు దానికి ఇంకో రెండు మూడు కారణాలు ఉన్నాయని మంది మాట్లాడారు తర్వాత మోరోవర్ ఈ కోటి మంది ప్రజలున్న ప్రాంతం కదా హైదరాబాదు రేపు నేను ఒక నూట యాభై రెండు వందల మంది సెలెక్టెడ్ నేను నాస్తికున్ని నేను కులం పోవాలని కోరుకుంటున్నాను నేను మొన్నమ్మకాలు పోవాలని కోరుకుంటున్నాను బైర్ నరేష్ గారు మీరు జైల్లో ఉన్నప్పుడు నేను స్పందించాను నేను మీతో కలిసి నడుస్తాను మీరు ఇప్పుడు భారతనాశకం నుంచి బయటకు వచ్చారు మీరు వచ్చారు వాళ్ళు తొలగించారు ఏదన్నా కానీ బ్రదర్ వేరే కదా మీరు కొత్తగా చేస్తున్నారు దీనికి నేను తోడుంటానన్న వాళ్ళు నాకు సహాయం చేయమని కోరుతున్నాను నన్ను నమ్మే వాళ్ళను సహాయం చేయమంటున్నాను ప్రతి రూపాయికి లెక్క చెప్తానంటున్నాను అలాగే నేను పని చేస్తా వాళ్ళు మాత్రం సెప్టెంబర్ పదిహేడు ఆదివారం రోజు ఏజీ ఆఫీస్ ఆపోజిట్గా అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్లో ఫోర్త్ ఫ్లోర్ సామ్రాట్ కాంప్లెక్స్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా నేను కూసుంటా పనిచేస్తా అనే ఆడికి వచ్చి సభ్యత్వం తీసుకొని నేను పనిచేస్తా ఉత్తగా చూసిపోతా అనే రాకండి నేను మీ అభిమానిని అనేటోళ్ళు రాకండి అర్థమైందా నేను నీతో పని చేస్తా అనేటోళ్ళు మాత్రమే రండి నాస్తికులే రండి రకరకాల సంఘాలల్లో రాజకీయ పార్టీలల్లో మీరు ఏదైనా నాయకులుగా ఉంటే కూడా రాకండి సభ్యులుగా ఉంటే రండి నాస్తికులు అయితేనే రండి దానికి నేను కరపత్రం కొట్టాను పాంప్లెంట్లు వేయను వాల్ పోస్టర్లు వేయను వాల్ రైటింగ్ చేయను ఓ హంగాలు వెల్కమ్ బోర్డులు బ్యానర్ ఏ ఉండదు నేను కూర్చుంటా నేను నా భార్య ఇద్దరమే ఇప్పటి వరకు సభ్యులం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ సెప్టెంబర్ పదిహేడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల దాకా నేను ఆ ఏజీ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లో అక్కడ పెద్దలు అనుమతి తీసుకున్నాను ఇండోర్ మీటింగు ఏం ర్యాలీలు ఉన్నాయి జెండాలు ఉన్నాయి మాట ముచ్చట్లుంటాయి ఆవిర్భావ అని బోర్డు వెనక అవసరమైతే పీస్తో బ్లాక్ మీద రాసుకుంటా తెల్ల కాగితం మీద ఆవిర్భావ దినమని రాశాడ పెట్టుకుంటా ఎవరైనా సహాయ సహకారాలు ఇస్తే మా మా వీలుని బట్టి బా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆవిర్భావం పని చేయాలనుకునేవారు సభ్యత్వం కావాలనుకునేవారు తేదీన తేదీనాడికి రాగలరు ఓకే మేము దీంతో పని మేము మీకు సహాయం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్కి సహాయం చేయండి అతి త్వరలోనే ఈ పేరుతో ఒక బ్యాంకు అకౌంట్ తీస్తాము దానికి ఒక ఏడు మంది అయితే కావాలి కదా ఒక రిజిస్టర్ చేపిస్తాము ఆ తర్వాత సహాయం చేసేవారు దాంట్లో వేయొచ్చు ఆ కమిటీ దేనికోవసము దానికి తీసుకుంటారు ఇంధనం లేకుండా వాహనం అయితే ముందుకెళ్ళదు ఇప్పటికైతే మేము నా భార్య ఇంధనం పెడుతూ వచ్చాం మా జీవితాన్ని పెడుతూ వచ్చాం ఇక మీదట మిగతా కలిసి వచ్చే వాళ్ళందరూ సహాయం తీసుకుంటాం నా లైఫ్లో నేను భారత నాస్తిక సమాజానికి ప్రతి ఏటా ఒక్కసారి సహాయం అడిగేటువంటి దసరా సెలవుల్లో మహాసభల కోసం పలానా వాళ్ళ అకౌంట్కి వెయ్యండి ఆ అకౌంట్ ఆ కమిటీ అని చెప్పేవాడిని ఎప్పుడు వ్యక్తిగతంగా అడగలేదు ఇప్పుడు నేను వ్యక్తిగా మిగిలిపోయాను సంఘం నుంచి లేను అందులో కూడా నా నా ప్రాణ స్నేహితులు నేను తయారు చేసిన శిష్యులు చాలామంది ఉన్నారు అందరు వాళ్ళు ఎవరు నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆడ సపరేట్గా ఎవరు లేరు అందరు నా వాళ్ళే నన్ను ఒక ఒక నిప్పు కానికాను విసిరేసారు పనికి రాందానో బొగ్గాను కాలిందను నేను ఇంకో చోటు కుంపడి చేసి పెద్దగానే చేయాలి కదా లేకపోతే అక్కడ రగులతోనే ఉండాలి కదా ఆడిపోవద్దు కదా ఆరిపోతే వాళ్ళ వాళ్ళ అపోహ అంత నిజమైతుంది నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒకే సంఘంలో ఉండి ఇంకో సంఘం పెట్టాలనే ఆలోచన లేని వ్యక్తిని పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దీని గురించి ఆలోచించే వ్యక్తిని అలాంటి నేను బయటకు వచ్చాక ఖాళీ ఎలా ఉంటాం బ్రదర్ ఇప్పుడు దానికి రెట్టింపు వేగంతో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చిన పాపులారిటీ ఛానల్ వాళ్ళు ఇచ్చిన పాపులారిటీ ఎంతోమంది ఆలోచిస్తున్నారు భక్తులైనా కూడా సపోర్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు భక్తులైనా కూడా మీరు చెప్పేది కొంతవరకు కరెక్టే అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహాయం తీసుకొని నేను మంచి నిర్మాణం ఇన్ని రోజులు నేను చేసిన నిర్మాణం వల్ల మేలు జరగలేదని అనుకుంటున్నాను నేను ఆ జైల్లోకి వెళ్తే ఎవరు రోడ్ల మీదకి రాలేదని కొంతమంది అన్నారు నిజమే అంటే అసలు ప్రజలు నాకు అభిమానులుగా ఉన్నారు యూత్ నాకు అభిమానులుగా ఉన్నారు నాకు అభిమానం అనేది ఏంది ఆ ఆలోచన విధానానికి అభిమానులుగా ఉన్నారు నేను వాళ్ళ ప్రేమని గౌరవాన్ని కాపాడుకోవాలి ఇంకా నీతిగా నిజాయితీగా వాస్తవికంగా స్వచ్ఛంగా నిష్కల్మశం లేకుండా కలుషితంగా కాకుండా నేను ఉండాలి ఉంటే నన్ను చూసి ఎంతోమంది ఆదర్శంగా ముందుకు సాగుతారు వాళ్ళకి మార్గనిర్దేశకంగా నిర్దేశకంగా ఉండాలి ఇప్పుడిప్పుడే నాకంటే పెద్ద వయసు వాళ్ళు నన్ను నమ్మి ప్రేమించి ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళ ప్రేమను కాపాడుకొని నిలబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన నా పాపులారిటీను ఈ పేరు గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించాలి దీనికి తోడుగా ఇష్ట అనే ఒక సంస్థను కూడా స్థాపిస్తున్నాను అది ఇప్పుడే పెట్టను ఎందుకంటే ఏది కానీ తొందరపడి చేయకూడదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ డే రెండు వేల ఇరవై నాలుగున ఆరు ఉంది ఇంకా ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ ఇష్ట ఏ ఉపాధ్యాయ సంఘంలో ఉన్న సైన్స్ ప్రచారానికి కట్టుబడే వ్యక్తి మూఢనమ్మకాలను నమ్మని వ్యక్తి విలువలతో ఉండే వ్యక్తి నేను ఇష్టాలో ఇష్టంగా పనిచేస్తా నేను నా వృత్తి ధర్మాన్ని పాటిస్తా సైన్స్ ప్రచారానికి పనిచేస్తా నా ఖాళీ సమయాన్ని నా చుట్టూ ఉన్న సమాజానికి సైన్స్ ప్రచారానికి పనిచేస్తా విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్ కోసం పనిచేస్తాను ఎల్కేజీ నుంచి పిహెచ్డి ప్రొఫెసర్ దాకా ఎవరైనా ఇష్టాలు పనిచేస్తానస్తే వాళ్ళకి చేతులు జోడించి ఆహ్వానం పలికి అందరం కూర్చుండి వాళ్ళను ట్రైన్ అప్ చేసుకొని వాళ్ళను ఉపన్యాసకులుగా మర్చుకొని వాళ్ళను స్కిల్స్గా మార్చుకొని వాళ్ళు ఉన్న ఒకరికొకరికి పంచుకుంటాం అంతే ఒకడు నేర్పి నేను కాదు నేర్పించటోని పది మందిని కలిస్తే ఎవరి ప్రత్యేకత వాడ ప్రదర్శిస్తే అందరికీ ఆ ప్రత్యేకతలు వస్తాయి అలా ఒక సైంటిఫిక్ టీచర్ల వ్యవస్థని మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఇంకా అవసరాన్ని బట్టి మా శక్తిని బట్టి ఇలా చేస్తూ ముందుకు వెళ్తా అన్న నిజం జపుర్రి అని అంటే ఇందాక ఒక కౌంటర్ ఇచ్చినట్టు ఇచ్చినావు నాకు సో నేను మళ్ళీ అడుగుతున్నా అన్న నిజం చెప్పండి మీ ఆస్తులు ఎందుంటాయి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ మేము సంపాదించినంత ఉంటాయి దానికి ఒక పేరు ఉంటుంది కదా మేము పెట్టుకున్నంత ఉంటాయి అదే దానికి ఒక పేరు ఉంటుంది ఒక అంకె సంఖ్య అంటే మేము ఇప్పుడు ఉదాహరణకి మా దగ్గర దొనకొండ లచ్చిరెడ్డి గారి భూమి నలభై వేలకు గుంట చొప్పున పదకొండు గుంటలు కొన్నాం ఒక నాలుగున్నర లక్షల రూపాయలు పెట్టి మా భార్య ఉద్యోగం వచ్చాక నాలుగు ఏట ఇప్పుడు అది రెండు లక్షల వరకు ఉంది నేను ఏది చెప్పాలి నీకు నేను ఒక చోట హనుమకొండ కమలాపూర్లో ఒక చిన్న స్థలం కొన్నాను డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టి అది ఒక సగం ఇంకొక ఆయన ఆక్రమించుకున్నాడు ఆ మిగిలిన సగాన్ని మొన్న కొనుక్కోవడానికి రెండు లక్షల పైన ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు దాన్ని ఎంత అని చెప్తాం హనుమకొండలో మేము ఒక ఐదు వందల గజాల స్థలం అన్ అన్డివైడెడ్ పొలం మేము కొన్నప్పుడు రెండు వేల గజమే పది లక్షలకే కొన్నాం మేము ఐదు వందల గజాలు ఇప్పుడు అది పదివేల పై చిలుకుంది ఇప్పుడు నా లాస్ట్ ఎంత అని చెప్పాలి నా ఇంటి దగ్గర ఇన్వెస్ట్ చేయలేదు నేను ఇంటి మీద మా అమ్మ నాన్న ఇచ్చిన రూమ్కు ముంగట రెండు పిల్లర్లు వేసిన అది కార్ పార్కింగ్ కింది ఒక రూమ్ ఉన్నది అది నా లైబ్రరీ దీని మీద పిల్లర్లు లేపి చాలా సింపుల్గా ఒకటే రూమ్ మా ఇల్లు దానికి అసలు ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు మిగిలిన డబ్బుల్ని మేము చక్కగా ఒక చోట పొలం కొనుక్కున్నాం రెండు ఎకరాలు మేము కొన్నప్పుడు అది ఎనిమిది లక్షలు ఇప్పుడు అది ఇరవై లక్షలు ఉండొచ్చు ఇంకొక చోట ఒక మూడు ఎకరాల పొలం కొన్నాం కానీ అది చెట్లు చేమలతోటే ఉంటుంది అది ఇప్పుడు విలువైంది కాదు మేము మేము రెండు మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఎంత కొన్నామో ఇప్పుడు అంతకంటే తక్కువ రేటు ఉన్నది కాబట్టి నాకైతే ఒక ఐదారు ఎకరాల భూమి ఉంది రెండు మూడు చోట్ల ఇల్లు స్థలాలు ఉన్నాయి నాకు ఇల్లు ఉంది ఒక ఎనిమిది లక్షల కారు ఉంది మా మిస్సెస్కి పది పదిహేను ఎంతల బంగారం ఉంది అలాగే ఎట్ ద సేమ్ టైం మాకు ఒక ఏడెనిమిది లక్షల అప్పు కూడా ఉంది కోట్లకు ఉన్నారు మీరు అమ్మో అదేం కాదు లేదు మా మైండ్లో అయితే మేము పెట్టిన పెట్టుబడులు ఇప్పటివరకు అరవై అరవై ఐదు లక్షల రూపాయలే మేము ఆస్తులు కొన్నాము అవి ఎంత అనేదాన్ని మనం అంచనా వేసి చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఇప్పుడు మూడు కోట్లు రెండు కోట్లు అన్నాం అనుకో అవి ఇప్పుడున్న వ్యాల్యూ మార్కెట్ వాల్యూ నిజం కావచ్చు అబద్ధం కావచ్చు మేమైతే మా పద్నాలుగేళ్ళ వివాహ జీవితంలో పద్నాలుగేళ్ళ వివాహ జీవితంలో పది సంవత్సరాలు ఆమె ఉద్యోగము నేను ఐదు సంవత్సరాలు సైకాలజిస్ట్గా పనిచేసినవి అన్ని డబ్బులు కలిపి ఒక అరవై డెబ్బై లక్షల రూపాయల సంపదని మేము పోగు చేసుకున్నాం మాకు ఏ అలవాట్లు లేవు నా పిల్లలకు పుట్టినరోజులు చేయలేదు దోతిల ఫంక్షన్ చేయలేదు లేకపోతే ఆడపిల్లల రైతులేమో ఏదో సారీ ఫంక్షన్లు చేయలేదు మా పెళ్లి రోజులు ఉండవు మాకు ఏ పండగలు ఉండవు జాతరలు మొక్కలు ఉండవు ఎవ్రీ ఇయర్ ఏవో ఒక రెండు చోట్లకి ఒక పది ఇరవై వేలు ఖర్చు పెట్టి మంచి టూరిస్ట్ ప్లేస్కి పోయి మాకు ఏ అనవసరమైన ఖర్చు ఉండదు మొక్కులు అప్పు ఎప్పుడు ఉండదు లేకపోతే కోసులు ఉండయి నాకు తాగే అలవాటు ఉండదు ఈవెన్ పాన్ పొర కూడా బొక్కను చిన్న పొట్లం కూడా కొనుక్కోను ఏ ఖర్చు లేకుండా హ్యాపీగా మేము ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై లక్షలు వాటిని ఒకవేళ మార్కెట్లో ఉన్న పొలంగా అమ్ముకున్నా మీరు అన్నట్టుగా అవి రెండు మూడు రేట్లు కూడా కావచ్చు ఓకే అన్న ఇవి కాకుండా ఇంకా ఎవరైనా మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే మా మిస్సెస్ శాలరీ స్లిప్ కన్నా నేను అఫీషియల్గా సంపాదించిన రసీదులు ఉన్న డబ్బు కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా మొత్తం ఆస్తులను మీకు అప్పగిస్తాం సవాల్ వినబడిందా మా మిస్సెస్ శాలరీ డబ్బుల కన్నా నేను కష్టపడి ఆథరైజ్డ్గా సంపాదించిన డబ్బుల కన్నా ఒక రూపాయో పది రూపాయలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర పోగైనట్టు అని అనిపిస్తే అన్యాయంగా తీసుకున్న డబ్బులు ఉంటే నాకు ఇస్తారు మొత్తం ఇచ్చేస్తాను మొత్తం ఏం లేకుండా మొత్తానికి బైరి నరేష్ అన్న ఆస్తులు ఒక్క రూపాయి ఎక్కువ నాకు ఇస్తాడట చూద్దాం అన్న ఈ విషయం పక్కన పెడితే భైరి నరేష్ తన ఆస్తులను సంఘానికి ఇస్తా అని చెప్పేసి అన్నాడా మీతో ఎవరన్నారు నాతో మీతో ఉన్న వాళ్ళే అన్నారు మరి నువ్వు చెప్పు నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఇంతసేపు ముచ్చడి అయిపోయినావు కాబట్టి అంటాను నేనైతే నేనేమంటా తెలుసా కొంచెం తప్పుగా అనుకోవద్దు జాగ్రత్తగా వినండి వ్యూవర్స్ కూడా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను హంబుల్ బైరి నరేష్ తనకు పుట్టిన ఇద్దరు పిల్లల కోసమే బతకాలనుకోవటం లేదు బైరి నరేష్ తాను సంపాదించే డబ్బు తన భార్య సంపాదించే డబ్బు తాను పొదుపు చేసే డబ్బు తన పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చి పిల్లల్ని కోటీశ్వర్లను చేయడం కోసం కాదు ఇది క్లియర్ అలాగే మాకు ప్రతి చోట ఒక ఆలోచన ఉండేది మా భార్య రెండు నెలలకు ఒకసారి ఒక లక్ష రూపాయలు ఖర్చులని పోను ఒక లక్ష పోగైనా లేదా నేను పని చేసినప్పుడు వచ్చిన ఒక పది ఇరవై వేలు పోగైనా ఒక చిన్న ముద్ద కాగానే ఆమె గోల్డ్ తాకట్టు పెట్టి ఇంకొంచెం అమౌంట్ తెచ్చి వీటిని ఒక ల్యాండ్గా మార్చుకుంటూ వచ్చాం ఇవి రేపు రానున్న రోజుల్లో ఉద్యమ శిక్షణ కేంద్రాలు కావాలి ప్రకృతి పాఠశాలలు కావాలి పర్యావరణ పాఠశాలలు కావాలి రైతు పాఠశాలలుగా మారాలి లేదా వ్యాయామశాలలుగా మీ మారీ అన్న అసలు ఆవిడే కదా సంపాదించే డబ్బులు ఇవన్నీ ఆవే కదా నా డబ్బులు ఎంత ఉంటాయి మరి అదే మీ సంపాదన ఒప్పందం మీద ఒప్పుకోవాలి కదా బ్రదర్ ఒప్పుకుందే మాకు సంబంధం లేని ప్లేస్ లో కొంటామా ఇప్పుడు నువ్వు నీ భూమి డబల్ కావాలంటే ఏం చేస్తావు ఫ్లాట్ల మీద పెడతావు డబల్ అవుతాయి ఎక్కడో రియల్ ఎస్టేట్ లో పెడతావు డబల్ అవుతాయి లేదా వడ్డీలు ఇచ్చుకుంటా డబుల్ అవుతాయి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే చోట ఒక ఎకరం ఒక అర ఎకరం ఉన్నామనేట్టు అర్థమైంది భవిష్యత్తులో మన తర్వాత మనం వేసే బాటలో నడిచే వేరే వాళ్ళు మనం పునాదులు వేస్తే వాళ్ళు భవనాలు వేస్తారు మనం ల్యాండ్ ఇస్తే వాళ్ళు భవనాలు నిర్మిస్తారు అది ఒక వెలుగు వెలిగి ఆ ప్రాంత జ్ఞాన దీపాలుగా ఉంటాయనే ఉద్దేశంతో మేము తీసుకున్నది నిజమే ఆమె సంపాదించిన డబ్బులతోటేనే ఎవరు ఇతరులు ఇచ్చిన చందాలు ఒక్క రూపాయి లేవు ఒకవేళ రేపు చందాలు ఇస్తే ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తే ఇక మీదట మా పేరుతో తీసుకోము ఎందుకంటే అది సంఘం పేరుతోనూ సమాజం పేరుతోనూ వెళ్తాం తప్ప ఎందుకంటే ఇప్పటివరకు మాకు మూడు నాలుగు నాలుగు చోట్ల ఎమ్మో స్థలాలు ఉన్నాయి అర్థరం ఒక చోట ఎకరం ఒక చోట అవి మేము కొన్నది భవిష్యత్తులో సమాజానికి పనికొస్తాయనే కొన్నాం ఇప్పుడు ఆ సమాజాన్ని ఆ సంఘానికి మేము పని ఆ సంఘానికి ఎట్లా ఇస్తాం ఇయ్యం కదా రేపు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపిస్తాం దానికోసం అక్కడ ఒక భవనం నిర్మిస్తాం ఎవడు పనిచేస్తే వాడికే ఉంటుంది అది ఇంకోలులో రావుపూడి వెంకటాద్రి గారు ఒక సెంటర్ పెట్టారు అది ఎవరిది అందరిది అలాగే చార్వాకాశ్రమాన్ని నిర్మించారు మంగళగిరిలో ప్రతి ఫిబ్రవరి రెండో శనివారం ఆదివారం అక్కడ నాస్తిక మేళా జరగద్ది ఎవరిది ఆ రెండు రోజులు ప్రజలది అలాగే కత్తి పద్మారావు గారు లుంబిని వనం నిర్మించాడు లైబ్రరీ పెద్ద బిల్డింగ్ అరవై వేల పుస్తకాలు ఉన్నాయి మహానుభావుడి దగ్గర అవి ఎవరి ఆయనయా ఆ లైబ్రరీ ఆయనదా సమాజానిదే కదా నాస్తిక కేంద్రం అని విజయవాడలో నిర్మించారు గోరాగారు గారు అది ఎవరిది వాళ్ళు వారసులుగా ఉంటారేమో కానీ ఎవరు పనిచేసి ఎవరు నాస్తిక కేంద్రంకు ప్రతినిధిగా పనిచేస్తే వాళ్ళు అక్కడ పొందుతూ ఉంటారు కదా ఇక్కడ కూడా ఒకటి హ్యూమనిస్ట్ సెంటర్ అని ఉంటుంది మల్లాది సుబ్బమ్మ దంపతులు మియాపూర్ దగ్గర ఎంతో స్థలం నాకు తెలియదు ఆ స్థలం ఇచ్చారు ఒక షెడ్ వేశారు ఇప్పుడు వాళ్ళ 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 పిల్లలు వచ్చి ఈ షెడ్డు మాది మేము ఒక వెంచర్ వేసుకుంటాం అని నేను ఇస్తారా పనిచేసే వాళ్ళ కోసం కదా కాబట్టి నేను నా భార్య సంపాదించే దాంట్లో నుంచి మేమైతే ఇప్పటి వరకు అయితే మా ఇద్దరు కొడుకులకి మంచి గౌరవ మర్యాదలు విలువలు విజ్ఞానము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు సంపాదించే వ్యక్తులుగా తీర్చిదిద్ది వాళ్ళు సంపాదించేది కూడా సమాజానికి పెట్టేలాగానే మైండ్ సెట్తో ఉన్నాను తప్ప రైట్ అంటే నేను అంటే మీరు చేస్తుంది మంచి పన లేకపోతే ఈ మూఢ నమ్మకాల నిర్మూలన నాస్తికత్వం ప్రచారం చేయడం ఇవన్నీ పక్కన పెడితే ఇద్దరు భార్య భర్తలో గవర్నమెంట్ ఉద్యోగి అయ్యుండి మీరు సమాజంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దెబ్బలు తింటూ జైలుకు పోతూ ఆస్తులు సంపాదించుకొని అది మీ విలాసంతమైన జీవితం అనుభవించకుండా సమాజానికి అంకితనం చేస్తున్నందుకు నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా ఆఫ్ అన్న అంటే మీరు ఇప్పుడు అనగానే నేనేం పొంగిపోను ఇంకో పదేళ్ళ తర్వాత ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత నేను చెబుతున్నాయని ఆచరణలో కనిపించినప్పుడు అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ తప్పకుండా నిలబడతాం ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడే ఎంతో మంది ఆర్థిక సహాయం చేస్తాను అంటే మా భార్య ఒక మాట అన్నదట మా ఆయన జైల్లో ఉన్నాడు నాకు సహాయం చేయాలని అడుక్కునే స్థితిలో నేను లేను సరే మీరు ప్రేమతో సహాయపడతాననుకోవచ్చు కానీ ఎవరు ఎంత ఇచ్చారో అనే అపోహ ఉంటుంది ఈ పేరుతో కూడా వాళ్ళు వసూలు చేసుకున్నారనే చెడ్డ పేరు వస్తుంది ఎవరూ అక్కర్లేదని చెప్పారు కేవలం ముగ్గురు మనుషులు బలవంతంగా సమయస్ఫూర్తితో అక్కడ అప్పగించారు ఆ వివరాలు రాష్ట్ర కమిటీకి ఇచ్చాము అంతే తప్ప నేను జైలుకి వెళ్తే రెండున్నర లక్షలు ఖర్చు అవుతే కేవలం నా భార్య పెట్టి కానీ మేము అడుక్కునే వాళ్ళం కాదు బ్రదర్ చందాల మీద బతికే వాళ్ళం కాదు బుచ్చగాలం కాదు మేము ఈ ఈ వంకతో ఒక పేరు కీర్తి సంపాదించి ఈ వంకతో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి పైసలు మా మమ్మల్ని మమ్మల్ని చూస్తే ప్రేమతో రా తప్ప ఈయన కొడుకు ఫోన్ చేస్తే పైసల కోసం చేస్తాడు ఏమో ముఖం చూడగానే ఏమన్నా పైసలు అన్నీ అవి ఇవి మాట్లాడే ఆఖరికి ఏమైనా పైసలు ఇవన్నీ అడుక్కునేవాడనే బిచ్చగాడిగా బతకాలని మాకు లేదు మేము మా సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాం బాబాసాహెబ్ చెప్పినట్టుగా మా అనుభవాన్ని మా జ్ఞానాన్ని మా నైపుణ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాం మేము కట్టిన సంపద కూడా ఇవ్వాలనుకుంటున్నాం మేము ఇచ్చేవాళ్ళం అడుక్కునే వాళ్ళం కాదు ఒకవేళ అడిగాము అని అంటే ఆ కారణం ఏంటి మీరు కూడా దాంట్లో భాగస్వాములు గమ్మని తప్ప ఎన్నో ఉంటాయి కదా బ్రదర్ మా నిజాయితీ మేము నిజాయితీ పర్లేమని చెప్పుకుంటే కాదు సమాజం గుర్తించి గౌరవించి నడిపిస్తే కదా ఓకే అన్న ఓకే లాస్ట్ కొంచెం నన్ను ఎడిట తీసుకొని పోయినావు నువ్వు మొత్తానికి ఎన్నో అంశాల మీద ఈ ఇంటర్వ్యూ అయితే జరిగిందన్న అంటే మీ పైన ఉన్నటువంటి ఆరోపణలా నిజాల అవన్నీ బయట పెట్టే కార్యక్రమం కోసం అయితే ఇంటర్వ్యూ జరిగింది మొత్తానికి మీరు మూడు నమ్మకాలను నిర్మూలించేటటువంటి ఒక సంస్థ అయితే తీసుకొద్దామని చెప్పేసి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది అపోజిట్ టు బనాసానా అంటే బనాసా నుంచి బయటకు వచ్చిర్రు ఇప్పుడు సంస్థ పెడుతున్నారు బనాసాకు శత్రుత్వము అజ్ఞానం మూఢ నమ్మకాలు మాకు అజ్ఞానము మూఢనమ్మకాలు అశాస్త్రీయత మాకు శత్రువు అవుతారు కానీ బానాస ఎందుకు అవుతారు ఇప్పుడు అంటే మిమ్మల్ని చూసి భైరి నరేష్ చెప్తున్న మాటలు విని బైరి నరేష్ తో వచ్చిన వాళ్ళు బానాసాలో చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా ఆ బాణాసా సంఘం చీలే అవకాశాలు ఉంటాయి ఒకటి అలా చీలాలనుకునే ఉద్దేశం నాకు లేదు నిజంగానే సంఘాన్ని చీల్చాలనే ఉద్దేశం నాకు ఉంటే ఉన్న ఇరవై ఒక్క మంది రాష్ట్ర కమిటీని కూర్చోబెడితే ముగ్గురు ఏమో పిచ్చిపిచ్చిగా తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు ఉన్నారు మిగతా వాళ్ళు అందరిని పెట్టి ఆ ముగ్గురిని తొలగించవచ్చు నేను లేదా మెజారిటీగా ఉంది కాబట్టి బాణాసా నాకే అని చెప్పవచ్చు ఇప్పుడు ముప్పై ఆరు తెలంగాణ జిల్లాలు వేర్వేరు జిల్లాలలో వేసిన ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక తీర్మానం చేసి దాని బైలాస్ ప్రకారంగానే ముగ్గురు ఉంటే ఇద్దరు ఓకే అంటే ఓకే ముప్పై మంది ఉంటే వాళ్ళు ఇరవై మంది ఓకే అంటే టూ బై త్రీ మెజారిటీ వచ్చినట్టే కదా కాబట్టి ఇది నాదే అనేటువంటి ప్రయాణం చేయొచ్చు లేదా మేము దీన్ని చీలుస్తున్నాము అని పక్కపండి బా బ్రాకెట్లో బా బైరి నరేషన్ పెట్టుకోవచ్చు మెజారిటీ వాళ్ళని కాలే ఉన్నారనే నిర్ణయం తీసుకోవచ్చు లేదా విస్తృత స్థాయి సమావేశం పెట్టి రాజకీయాలు ఆ వెయ్యి మందిని సమావేశపరిచి ఏకగ్రీవ తీర్మానం చెప్పవచ్చు నేను అలా చేసి దాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకోవట్లేదు నేను నిర్మించిన నిర్మాణం అది నేను కలలు కన్నా సౌదం అది నేను రాగానే అది కూలిపోతే నేను కూలిపోయినట్టు అది ధ్వంసమైతే నేను ధ్వంసమైనట్టు ఇన్ని రోజులు నేను దానికోసం పని చేయలేదు నా కోసమే పని చేసినట్టు కాబట్టి నేను అందులో పనిచేసే వాళ్ళని పని చేస్తున్న వాళ్ళని చేయాలనుకునే వాళ్ళని ఒక్కరిని కూడా ఇందులోకి ఆహ్వానించాను ఓకే ఇంత పెద్ద వెయ్యి ఎకరాల ఎడారిలో అంటే ఇప్పుడు నేను నేను అడిగేది ఏంటంటే అంటే నుంచి ఎవరు రారా వెయ్యి వెయ్యి ఎకరాల ఎడారిలో ఓ పది ఎకరాలు వారిచ్చినాం ఓ బాయిదావి ఇంకా తొమ్మిది వందల తొంభై ఎకరాలు ఎండిపోయే ఉన్నది కదా ఇప్పుడు ప పది కోట్ల మంది తెలుగు నూట నలభై నూట అరవై నలభై కోట్ల మంది భారతీయులు అనుకున్నప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు భారత నాసిక సమయంలో ఈ పది లక్షల మంది తెలు పది కోట్ల మంది తెలుగు తొమ్మిది కోట్ల వాళ్ళు తెలుగు ఆంధ్ర కలిపి తొమ్మిది కోట్లు ఒక కోటి మంది చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉంటారు నాకు తెలిసి నేను వెళ్ళాను కదా అన్నీ పది కోట్ల మందిలో ఒకటే సంఘం ఉండాలంటే రూలేమున్నది అంతకుముందు బోల్లా ఉన్నాయి కదా ఇంక మిగిలిన వాళ్ళు ఇలా కత్తరు అందులో ఉన్న వాళ్ళలో కూడా ఎవరైనా నాతో వస్తా అనుకుంటే నేను వద్దు అని అనను కానీ మీరు తప్పకుండా రండి అని బలవంతం అసలే చేయను బతిమాలను బలవంత పెట్టను నాకు వాళ్ళు శత్రువులు కారు భావసారూప్యత కలిగిన మిత్రుల బృందం నన్ను అందులోంచి నేను నేనే రిజై రిజైన్ నేనే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి పనిచేద్దామన్నారు సర్లే అన్న పెద్దవాళ్ళు చాలామంది ప్రముఖులు ఎందుకు నరేష్ నువ్వు రాజీనామా చేయడం పనిచేయను తర్వాత మీ సిగ్నేచర్ స్టూడియో బీజేపీ దాని సెక్యులర్ ముస్లిం గట జై శ్రీరామ్ అన్నావు ఒక ఆరోపణలు ఏదో పెళ్ళికి ముప్పై వేలు తీసుకున్నవాట అనే ఆరోపణలు లెక్కలు చెప్పలే అనే ఆరోపణలు నువ్వే ఎదిగినవని వన్ మంచ్ షో అని వంద కారణాలు కారణాలు ఏవైనా పొమ్మను లేక పొగబెట్టిరు పోతా అన్నప్పుడు పోకముందే బహిష్కరణ అన్నారు శాశ్వత బహిష్కరణ అన్నారు తర్వాత మళ్ళీ కలిసి పనిచేద్దామన్నారు తర్వాత మళ్ళీ ఇక వద్దొద్దు అన్నారు ఆఖరికి నేను బాగా ప్రేమించే జయగోపాల్ గారి చేత ఒక వీడియో చేసి కూడా పెట్టారు కాబట్టి నేను దానికి పోటీని కాదు దానికి ప్రత్యామ్నాయం కాదు దానికి వ్యతిరేకము కాదు నాకైతే రియలైజేషన్ ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు భారత నాసిక సమాజం అనే గ్రూపులలో ఉన్న కమిటీలల్లో ఉన్నా వాళ్ళు హార్ట్ఫుల్గా భారత నాసిక సమాజం పనిచేయలే కేవలం బహిర్ నరేష్ అభిమానం మిత్రులుగానే మిగిలిపోయారు అనేది అర్థమైంది ఇంతకాలం నాకున్న అభిమానులని శ్రేయోభిలాషులని బాణ వైపు రప్పించడానికి అనేక ప్రయత్నాలు చేసిన కొంతమంది వచ్చేళ్ళు సంతోష్ చాలామంది రాకుండా ఈయన ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నాతో వస్తారు ఏమో చూస్తా ఒకవేళ అటున్న వాళ్ళు కూడా ఎవరైనా నరేష్ అన్న నాకు ఇక్కడ సౌకర్యంగా లేదు మీతో పనిచేస్తారు అరేడైతేంద్ర భాయ్ చెయ్యంట సో నేను అలా అనుకుంటే నన్ను తొలగించరు అన్న క్షణం నుంచి అందరికీ ఫోన్ చేసి నువ్వు ఇటా అని అడిగేటోని ఒక్కరికి కూడా ఫోన్ చేయలేదు ఈ సంఘం పెడుతున్నప్పుడు అఫీషియల్గా ఇప్పుడు కూడా జిల్లా ఇన్ఛార్జీలని మండల అధ్యక్షులని మండల కార్యదర్శులని జిల్లా కార్యవర్గాలని అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులని మీ ఇష్టం మీరు ఎవరితోనైనా ఉండొచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాతో వచ్చే వాళ్ళకు నేను నిజాయితీగా కనిపించే చాలు ఆ తర్వాత కూడా నాతో జిపోదాకా ఉండాలని రూల్ ఉన్నదా లేదు కదా వాళ్ళకు నచ్చన్నాడు గగి కారణం అని చెప్పిపోతారు కదా సరే అన్న అంటే మీరు సిగ్నేచర్ స్టూడియోస్కు నేను పిలిచిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఓ నాలుగు ఇంటర్వ్యూలు చేసిన తర్వాత నుండి నేను గమనిస్తున్న విషయం ఏంటంటే నాస్తికత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి మూఢ నమ్మాల నమ్మకాలపైన మీరు దృష్టి సారిస్తా అది తప్పు తప్పుడు అభిప్రాయం అరవై ఆరు రోజులలో మీ స్టూడియోకి ఎన్ని రోజులు ఇచ్చాను సారీ టు రిమైండ్ ఇట్ మిగతా రోజులు ఏం చేశాను మిగతా రోజులు నా భావాజాలము నన్ను నేను నిర్మించుకోవడానికి మలుచుకోవడానికి పెంచుకోవడానికి ప్రయాణించడానికి కేటాయించాను కదా కాబట్టి నేను నా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో కూడా మొదటి నినాదం దేవుడు దయం కల్పితం నమ్మద్దు మూఢనమ్మకాలు కులాన్ని మతాన్ని నిర్మూలిద్దాం ప్రత్యామ్నాయ సంస్కృతిని కాపాడదాం మానవత్వాన్ని కాపాడుదాం ఇదే నేను ఆద ఉంటుంది కదా అంతే కాకపోతే ఒక్కటి మార్పు అయితే జరిగింది అంతకు ముందున్నంత టెలిఫిక్గా అంతకు ముందున్నంత వైలెంట్గా అంతకు ముందున్నంతగా దేవుళ్ళ చరిత్రలు దేవుళ్ళ కథలు మతాలకు సంబంధించిన విషయాలు చెప్పడం కొంచెం తగ్గించాను అది ఎంతోమంది శ్రేయోభిలాషులు చెప్పిన సలహా తర్వాత విద్యావంతులు చెప్పిన సలహా అంతర్గతంగా మా నాయకులు చెప్పిన సలహా ముఖ్యంగా మా భార్య చెప్పిన సలహా అంతేకాకుండా మతమును నమ్ముతూ కూడా నన్ను అభిమానించే వాళ్ళు చెప్పిన సలహా ఓకే అన్న దేవుళ్ళేడు అనేది నిజం కానీ మేము నమ్ముతున్నాం దయచేసి మీరు ఆలోచింప చేసే విధానం మారాలని చెప్పారు కాబట్టి నేను మారకపోతే నా మీద మళ్ళా కేసులు అవుతాయి నేను మారకపోతే మా మనోభావాలు దెబ్బన వాళ్ళు మళ్ళీ దాడులు చేయడానికి ప్రయత్నిస్తారు నేను మారకపోతే పరోక్షంగా నేను దేవుడి గురించి వివాదాస్పద వాక్యాలు చేయగానే దీన్ని వంక పెట్టుకొని మతాన్ని ఆధారంగా చేసుకునే రాజకీయాలు పెరిగే ప్రమాదం లాజిక్ ఇది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి వాళ్ళని మనోభావాలు దెబ్బతీయకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా అడుగుతా సందర్భం వచ్చిందనుకో అక్కడ ఒక డెబ్బై మంది కేన్యాలో ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తే స్వర్గం పోతారంటే చచ్చిపోయారు మీ ఏ ఎక్కడ ఉన్నాడు రా బయ్ రా వాడు చెప్పింది అని చెప్పి తిడతా లేకపోతే మణిపూర్లో ఒక సంఘటన జరిగే ఆడపిల్లలు అలా జరిగినప్పుడు అరే మీ మతం ఏం గడ్డి వీకుతుందిరా మీ దేవుడే గడ్డి వీక్తున్నారా అని అడుగుతా తిడతా కోప్పడతా అక్కడ సమస్యను ఉద్దేశించి అంటున్నానే తప్ప దేవుణ్ణి అన్నట్టుగా మీరు భావించవద్దు ఓకే అలాగే దేవుణ్ణి నమ్మే వాళ్ళ గౌరవ మర్యాదలు అభిమానం కూడా నాకు కావాలి నూటికొక్కడే నాస్తికుడు ఉంటాడు నాస్తికురాలు ఉంటుంది వాళ్ళు నాకు కనెక్ట్గా సభ్యులు కావాలి గూగుల్ ఫామ్ ఉంటుంది మా సభ్యత్వ ఫామ్ ఉంటుంది తొంభై తొమ్మిది మంది కూడా మేము చెప్పేదాని గురించి ఆలోచించాలి కాబట్టి వాళ్ళని విమర్శించి అవమానించి కించపరిచి ఆలోచింప చేయలేం కదా అంతా రోడ్డు మొత్తం ముండ్ల కంపు ఉంటే ఏరుకుంటూ పోతామా ఫస్ట్ ఉఫ్ అనుకున్నాకనే పోవాలి కదా అంతే అందుకే మీకు అట్లా అనిపించచ్చు అంటే సూడు క్రాంతి గారు ఒకవైపు ఏమో మీరే ఒక దేవుడేమోడా ఈ సమాజంలో సమస్యలు బొచ్చాడు అని మీరే అంటారు దేవుడు గురించి కొంచెం ప్రస్తావించకపోతే మీరు ఇక సలపడరు యూటర్న్ తీసుకున్నారు ఇక మీద అయిపోయిందంటారు మీరు ఏం చేయాలి సరే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక్కసారి గట్టిగా పట్టుకోరు మీరు పట్టుకున్నా ఇంకొంచెం పైకి లేపరు ఈ చెయ్యి ఆ చెయ్యికి నాకు ఎర్ర అట్రాక్టివ్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది అది మీరు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది దేవిని నమ్ముతుండరి నరేష్ సారీ సారీ యాక్చువల్లీ నేను చూడలేదు ఇది ఇది అంటే దీన్ని దీన్ని మీరు దేనిగా భావిస్తున్నారు నేను దేవుడిది అనుకుంటున్నా కాదు బ్రదర్ నేను వచ్చే దారిలో ఒక ప్రముఖ అడ్వకేట్ చెల్లెలు బాధపడుతూ అన్న నేను రాఖీ ఇంతవరకు ఎవరికి కట్టాలనిపించలేదు నీకు కట్టాలనిపించింది కానీ నువ్వు లేవు నీకు అభ్యంతరం లేకపోతే రాఖీ కట్టొచ్చా అన్నది అరే నాకు నీకు విలువనిస్తాను నువ్వు కట్టి దీనికి విలువనిస్తాను కానీ ఇది కడితేనే నీకు అన్నను తమ్ముని ఇది కట్టణ వాళ్ళందరినీ వంకరగా చూపి చెడ్డగా మాట్లాడే తత్వం నాది కాదు అయినా దీని వ్యాలిడిటీ వన్ ఇయర్ అయినా ఈ రాఖీ కట్టి మన నెక్స్ట్ రాఖీ పండుగ దాకా ఇది వ్యాలిడిటా ఒకసారి నేను ఇక్కడ ఈ ఈమె అని అనుకుంటే ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది నా భార్య కాకుండా మిగతా వాళ్ళందరూ నా తొడబుట్టిన వాళ్ళనే మనస్తత్వాన్ని నేను బుద్ధు నుంచి నేర్చుకున్నాను ఏ ఆడపిల్ల రాఖీ కట్టిందని బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి మహిళలకు హక్కుల అవకాశాలు సమానత్వం ఇచ్చిండు ఏ రాఖీ కట్టినని పోలీసుడు డ్యూటీ చేస్తూ షీ టీముని పెట్టి అందరినీ కాపాడుతున్నాడు కాబట్టి ఆపదలో ఆదుకున్నవాడు అన్నగా భావించాలి దేవుళ్ళ భావించొద్దు ఇది నేను ఇటు వచ్చేటప్పుడు ఈ రోజు అంటే మొన్న ఈ మధ్యన రీసెంట్గా రాఖీ కదా ఇది రాఖీ లాంటిది నేను బ్రాస్లెట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు నేను ఇది ఆ చెల్లెకు గౌరవం కోసమే పెట్టుకున్నాను మీరు దీన్ని కూడా భూతద్దాలు చూస్తారంటే ఓహో జర్నలిస్ట్గా ఇట్లా ఆలోచించాలని నేర్చుకున్నాను నేను ఇప్పుడు సరే అన్న అది తీసి జోలు పెట్టుకున్నారు కాబట్టి దాని గురించి ప్రశ్న అయిపోయింది ఓకే మీ సతీమణి గారు బొట్టు పెట్టుకుంటారంటే నిజమేనా అయ్యా నా భార్య బొట్టు పెట్టుకున్నది తాలి వేసుకున్నది మట్టెలు పెట్టుకున్నది మా బంధువులు వెళ్తే పూజ కాడికి పోయింది దేవుని కాడ కూర్చున్నది ప్రసాదం తిన్నది మా అమ్మ చెప్తే దీపావళి నోముల కాడ కూర్చున్నది నేను కూడా అది కూర్చున్నాను నేను కూడా చాలాసార్లు బొట్టు పెట్టుకున్నా కొన్నిసార్లు నేను పమ్ముకుని అయినాక ఇక అన్న పెట్టుకున్నాడు పెట్టుకోడో అని అని కొంతమంది ఆగిపోయారు కొంతమంది బలవంతంగా పెట్టాలని ప్రయత్నించారు కొన్ని తుడిచేస్తావు అది పెట్టుకుంటే ఉంటుంది తుడిచెత్తే పోతుంది బ్రదర్ ఏదైనా పెట్టుకుంటే ఉంటుంది తీసెత్తే పోతుంది ఏ కంటెస్ట్లో పెట్టుకున్నారు అది తప్పనిసరి అనేటువంటి విధంగా సనాతనం ఇది కొనసాగాలడం మాత్రం మేము వ్యతిరేకిస్తాం అలంకరణగా పెట్టుకున్నానని భావించవచ్చు అవసరం కొద్ది పెట్టుకున్నానని భావించవచ్చు కానీ ఆ అవసరం లేని పరిస్థితి రావాలని కోరుతున్నాం ఓకేనా సో ఆవిడ నాకు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు సందర్భం లేదు మట్టలు పెట్టుకున్న సందర్భం లేదు కానీ బొట్ట అయితే అలంకరణగా పెట్టుకుంటది అలంకరణ కోసం అంతే ఆమె ఇండివిజువల్ కదా తీసేసుకుని వస్తే తీసేసుకుంటుంది కావచ్చు గైడ్ చేయగలగాలి అవేర్నెస్ చేయగలగాలి డిక్టేట్ చేయద్దు కదా నువ్వు పెట్టుకోకపోతే పొడతా ఏ పెట్టుకో అనే అహంకారం నాకు లేదు తీసై తీసయ్యి అది కరెక్ట్ కాదు అంటే ఒక నాస్తికునిగా ఇంట్లో భార్యకే నచ్చజెప్పుకోలేని భైరి నరేష్ బయట సమాజానికి ఎంత అవే ప్రజలారా నేను నా భార్యనే మార్చలేదనేది మీ ఉద్దేశం అయితే నా భార్య ఎంత మారిందో గంతే మారులు మీరు నేనే దారం కట్టుకున్నా నేనే అసలు పూర్తిగా నాస్తికుని కాదు కదా నేనెంత నాస్తికున్న గంతే నాస్తికులు గారి మీరు ఇలా సగం సగం ఎట్లయితే పూర్తి ఏంటిది సగమే కదా ఎవడు లేడు పూర్తి భక్తులు ఉన్నాడు ఎవడన్నా సారీ ఎవరన్నా పూర్తి క్రైస్తవం బైబుల్ పాటించే వాళ్ళు ఉన్నారా పూర్తి కురాన్ని పాటించే వాళ్ళు ఉన్నారా కురాను రంజాన్ కాగానే తనకు ఆస్తులు ఉండదు మొత్తం మంచిపెట్టి ఉండాలి ఎంతమంది పెట్టిరు బైబుల్ ప్రకారంగా ఎట్లా జీవించాలో వాళ్ళు ఉంది దాని ప్రకారం జీవిస్తున్నారా సనాతన ధర్మం ప్రకారంగా వీళ్ళు ఈ పనే చేయాలి ఆ పనే చెప్తారా చేయట్లేరు కదా కాబట్టి మార్పు సహజం అందరికీ భిన్నత్వంగా అందరినీ వ్యతిరేకిస్తూ ఏది లేదు ఏది ఉంది అని జడ్జ్ చేసే బైరి నరేష్ ఖచ్చితంగా నిష్ఠతోటి నికరంగా ఉండాలి కదా బ్రదర్ మీకు లాస్ట్ టైంలో చెప్పిన నేను మోర్ దన్ నైంటీ పర్సెంట్ నాస్తికో నాస్తికత్వంతో ఉన్నాను మిగతా టెన్ పర్సెంట్ మార్చడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఒక్కోసారి ఇప్పుడు నువ్వు నాకు చెప్పేదాకా నాకు సోయలేదు దీని మీద నీ సూపంత వంకరబుద్ధి లాగా దీని మీద ఉన్నది నాస్తికుడు దారావు నాస్తికుడు దారావు ఇది దిశగానే ఇది వెళ్ళే లేదు ఇట్లా నాకు తెలియకుండా నాలో కొనసాగేవి నువ్వు ఇలాంటి వాళ్ళవరు మీ ఇలాంటి వాళ్ళు ఎవరు సూచిస్తూ ఉంటే మార్చుకుంటూ పోతాం ఇప్పుడు ఈ వీడియో చూసిన మావిడ ఓహో నేను మట్టలు పుస్తలు పెట్టినప్పుడు చూసిన వాళ్ళు అసలు మేము చేసే త్యాగము ఉద్యమం కోసం మేము చంపుకున్న ప్రాణాలు ఉద్యమం కోసం మేము చంపుకున్న ఆకలి మేము పడిన కష్టాలు ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన మా ఆయన నేను ఉద్యోగం కోసం మేము వేరుగా జీవిస్తూ నెలల తరబడి దూరంగా ఉంటూ ఇన్ని కష్టాలు కన్నీళ్ళు అనుభవించిన ఇక్కడెక్కడ ఆదర్శంగా వీళ్ళని చూసి అనుకరించాలని కాకుండా ఇది పెట్టుకున్నది కదా అది పెట్టుకున్నది కదా అనే ఆలోచనతో ఉన్నారని ఆమె రియలైజ్ అయితే వదిలేస్తుంది కదా అయినా బొట్టు విషయంలో మా ఆవిడ మారాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా ఏమైనా మారాలని మీరు సూచిస్తే మారతానని తెలియజేస్తున్నాను సరే మొత్తానికి బనాసాను వదిలిపెట్టి మీరు మూఢనమ్మకాలను నిర్మూలన చేసేందుకు ఈ పదిహేడున పెడుతున్నారు కదా అన్న సంఘము సో ఇప్పుడు మీరు అంటే బనాసతో ఎటువంటి కమిటీలు లేవు ఏం లేదు ఇక మీరు చెప్పిందే విధంగా మీరు చెప్పిందే పాట మీరు తీసిందే రాగాం కదా ఇప్పుడు అట్లా అనుకోవడానికి లేదు కేవలము ఒక తేదీ ఒక సంఘం పేరు మాత్రమే నిర్ణయించాను నేను నిలబడ్డాను నా భార్య నిలబడింది రేపు మాకు తోడైన వాళ్ళు ఉంటారు కదా తోడైన వాళ్ళను కలుపుకుంటూ ఒక మేనిఫెస్టోని రూపొందించుకోవాలి అందులో ఒక కమిటీ వేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలి ఒక కమిటీ వేసుకొని ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా సమాజం కదా ఎంత మందిని భాగస్వాములను చేస్తే అంతమంది దీన్ని ఓన్ చేసుకుంటారు ఇది నాది నేనే పెట్టిన ఇది నాకే సొంతం నేనే అనుకుంటే ఆ మరుక్షణం మన దగ్గర థూ అంటారు ఎవడు మన దగ్గర రాడు నేనే అని ఎవడు అనుకున్నాడు ఎవడనుకున్నాడు అనుకున్నాను ఏంటంటే ఇదంతా ఓన్ చేసుకొని ఒక గ్యాంగ్ తయారు చేసి లేకపోతే ఒక డిప్లొమాటిక్ గా మీరు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు అసలు ఎటు తిప్పి మీరు ఏదో కుక్కతో వంకర అన్నట్టుగా ఎంతసేపు మనిషి ఎవడు రోడ్డు మీదకి వచ్చినా పది మందిని కుప్ప చేసినా ఒక పని పనిచేసినా అటు తిరిగి ఇటు తిరిగి వాడు ఖచ్చితంగా రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడము రాజకీయ పార్టీలో విలీనం చేసుకోవడం బైరీ నరేష్ రాజకీయాలకు కొంచెం అనుసంధానమైన ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ప్రశ్న అది బ్రదర్ గుర్తుపెట్టుకోండి అంటే కొన్ని మాట్లాడితే వినే వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు ఇంకొన్ని అసమర్థులు అనిపించవచ్చు ఇంకొంతమంది తిట్టుకోవచ్చు నేను చేసేది రాజకీయాలే అంటున్నా ఇవి ప్రజా రాజకీయాలు ఉద్యమ రాజకీయాలు ఫిలాసఫికల్ రాజకీయాలు అర్థమైందా కొంతమంది ప్రత్యక్ష ఓటు రాజకీయాలు చేస్తున్నారు అందులో నాకు చాలా ఆదర్శవంతమైన వ్యక్తులు అన్ని పార్టీలోనూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మతం ఆధారంగా చేసుకునే పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలకు నేను రెస్పెక్ట్ చేస్తా మనుషులను విభజించే పార్టీ మనుషులను రెచ్చగొట్టే పార్టీ ఎమోషన్స్ క్యారీ చేసే పార్టీలు కాకుండా ఎవరైనా మాకు ఎవరి శత్రువు ఉంటారు బ్రదర్ అజ్ఞానం శత్రువు అని అంటున్నాం కదా మూఢనమ్మకాలు మా శత్రువు అని చెప్తున్నాం కదా మళ్ళా రేపు ముఖ్యమంత్రి నువ్వే అవుతావు నీదు కిస్కా గొట్టం పార్టీ కోన్కిస్కా గొట్టం పార్టీ తరఫున నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా నేను ఈ కిస్కా గొట్టం గారిని కలుస్తా అయ్యా మూఢనమ్మకాలు చట్టం చేయండి అంట అది అయిపోయినాక పర్యావరణం మీద ఇంకా చర్యలు తీసుకోండి అంట లేకపోతే ఈ సమాజంలో కాలుష్యం ఉంది తగ్గించండి అంట లేదా ఇది ఉపకరణం అంట లేదా ఇదిని తొలగించడానికి సాయం చేయండి అంట నువ్వు మీరు ఎవరైనా పర్వాలేదు నేను ఆ కుర్చీకి రెస్పెక్ట్ చేస్తా అది కుర్చీ ఈ గొట్టం గారిది కాదు లేదా ఆ రెడ్డి గారిది కాదు ఈ దొరగారిది కాదు లేకపోతే ఆ బీసీది ఎస్సీది కాదు రాజ్యాంగం ఒక కుర్చీ ఇచ్చింది ప్రజలందరూ ఓట్లు ఎత్తే ఒక వ్యక్తి ఆడు ఉండి మన సేవ చేయడానికి ఆడు ఉంటాడు ఆ ఉన్న వ్యక్తిని అడుగుతా అవసరమైనప్పుడు కడుగుతా చేతులు కట్టుకొని నిలిచాల్సింది నిలబడతా అడ్డంగా ఉండాల్సి వస్తే అడ్డంగా ఉంటా ఓకే ఈ దేశానికి వేరే దేశానికి యుద్ధం ఈ దేశం తరపున పోరాడమా పోరాడతామా పోరాడమా ఈ రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి మధ్య ఒక తగాదా వచ్చినప్పుడు నా రాష్ట్రాన్ని నేను నిలబడనా అలాగే ఈ రాష్ట్రం కోసము మనం ఉండమా దయచేసి నన్ను చాలా చర్లు ఇదే విసికించే ప్రశ్న నేను సాంస్కృతిక మార్పు కోసం పనిచేస్తున్న ఒక చిన్న సామాజిక కార్యకర్తని నాలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు నాకు పరిచయం కావాలని కోరుకుంటున్నాను నాకు తెలియనిది తెలుసుకుంటూ తెలియజెపుతూ ముందుకు సాగడమే నా పని అంతే ఇది రాజకీయ పార్టీగా కావాలని అనుకునే ఉద్దేశం నాకు లేదు అలాగే ఒక పార్టీ సపోర్ట్ కావాలని నేను ఎక్కడ ఆశించట్లేదు ఒక పార్టీకి కలిసిపోతా అనే భావన నాకు లేదు కానీ నేను ప్రత్యామ్నాయ రాజకీయాలని కోరుకుంటున్నాను ఓకే మీరు ఇష్ట అని చెప్పేసి ఫిబ్రవరి నెలలో వచ్చే సంవత్సరం స్టార్ట్ చేస్తా అని చెప్పారు కదా అందరినీ దాంట్లో ఇష్ట అంటే టీ ఫర్ టీచర్స్ కదా ఇక్కడ ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ అంటే ఏ సబ్జెక్ట్ చెప్పిన టీచర్లైనా అందులో అలా నుంచి పిహెచ్డి పిహెచ్డీ వాళ్ళకు గైడ్ చేసే ప్రొఫెసర్ల దాకా బోధనా రంగంలో ఉన్న ఎవరైనా ఆటల టీచర్ అయినా మ్యూజిక్ టీచర్ అయినా వొకేషనల్ టీచర్ అయినా నర్సింగ్ టీచర్ అయినా ప్రొఫెషనల్ టీచర్ అయినా లా టీచర్ అయినా ఏ బోధించే గురువు అయిన గురువులు ఈ సమాజాన్ని నిర్మిస్తారు రైట్ వీళ్ళందరిని ఆధారం చేసుకొని మీరు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి లకి పోయే అవకాశం ఉంటదా నీకు దండవురా బాబు సారీ రా అన్నందుకు మళ్ళీ ఎటు తిప్పి మళ్ళీ గలకే నొప్పుతూ ఉంది ఇవ్వాల ఇప్పుడే నేను ఎంఎల్సి గారు క్రాంతి గారికి ఇవన్నీ కాదు కాంతి గారికి వండి కాదు ఇప్పుడే పార్టీ కండు కప్పుకోనా ఇప్పుడే ఒక పార్టీ లేకపోతే ప్రజలందరూ పార్టీకి చేరిపోను రేపు ఎన్నెమ్మెల్స్ చెప్పే అన్న ఫస్ట్ జరా ఇందాక నీ చేతికి కంకణం ఉన్నది కాబట్టి అడిగిన ప్రశ్న మీ భార్యకు బొట్టున్నది కాబట్టి ప్రశ్న అడిగిన మీరు టీచర్లందరినీ ఏకం చేస్తారు కాబట్టి అడిగిన మిమ్మల్ని ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలని చూస్తారు లేకపోతే మీరు ఓన్ కావాలని చూస్తారు రాజకీయాలు కాబట్టి మిమ్మల్ని అడిగినా అడగడంలో తప్పేమున్నా చెప్పండి అడిగండి నేను చెప్పాను చెప్పేది కదా మరి నేను ఉపాధ్యాయులు చాలా గౌరవించబడే నోబెల్ వృత్తి వాళ్ళు చెప్పే మాటకు వాళ్ళ చుట్టుపక్కల గౌరవం ఉంటుంది టీచర్ని ఎప్పుడు తప్పుడు కోణంలో ఎవరు చూడరు ఎక్కువ టీచర్లో కొంతమంది పార్టీ కోణమో కులం కోణమో ఉంటే కొద్ది మందికి ఉండొచ్చేమో కానీ టీచర్ అంటే గౌరవ భావం ఉంది కాబట్టి ఆ టీచర్లు అయితే సమాజంకు మద్యం మానేయడానికి నేను చెప్తే వాళ్ళు వింటారు ఒక పంతులు ఆ ఊర్లో ఉండే పంతులు పాత్ర ఆ సమాజం మీద బాగుంటుంది ఒక మంచి టీచర్ని వందల మంది పేరెంట్స్ గమనిస్తారు ఆ స్కూల్లో ఉన్న తోటి టీచర్లు గమనిస్తారు విద్యార్థులు గమనిస్తారు కాబట్టి టీచర్లతో కొన్ని విషయాలు నేను చెప్పలేను కదా మద్యం మానేయమని నేను చెప్తే కంటేను ఆ టీచరు చాలామందిని ప్రభావితం చేస్తాడు పిల్లలను ప్రభావితం చేస్తాడు తోటి టీచర్లను ప్రభావితం చేస్తాడు సమాజాన్ని ప్రభావితం చేస్తాడు ఆ టీచర్లు వాళ్ళ గొంతులు వినిపించడానికి సమాజంలో కొన్ని డయాసులు ఉంటాయి అవి ఆ ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి వేరు వేరు శాఖలుగా ఉన్నాయి అవి వాళ్ళ హక్కు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తారు కానీ ఇక్కడ ఇది సైన్స్ ప్రచారం ఏజెండా బైర్ నరేషన్ ఎమ్మెల్సీ చేయడమో లేకపోతే ఈ సంఘం నుంచి ఒక ఎమ్మెల్సీ చేయడమో లేకపోతే బాగా గుంపు చేసి టీచర్ యూనియన్గా ఒకటి రిజిస్ట్రేషన్ చేపించడమో తర్వాత మిగతా ఇది కౌంటరో లేకపోతే ఈ పేరుతో ఏం కాదు ఆయా పోరాడే సంఘాలు ఉన్నాయి వాటికి చేదోడు బాదోడుగా ఉంటూనే ఒక చిన్న ఏజెండా బ్రదర్ చిన్న స్పెషలిస్ట్ అంతే దీని ఎనకాలి అసలు దీని వెనకాల నాస్తికత్వం కూడా ఉండదు సైన్స్ ప్రచారం ఒక్కటే ఉంటది అంతే బైరి నరేష్ కూడా ఉండడానికి చెప్పొచ్చు ఒక రకంగా నేను ఒక అన్ని పువ్వులను కూర్చే దారం లాగా పనికొచ్చి ఇప్పటికే దాదాపు ఆంధ్రాలో అన్ని కమిటీలు తెలంగాణలో అన్ని కమిటీలు ఒక్కొక్క జిల్లాకి ఇద్దరిద్దరి నుంచి పది పది మంది జాయిన్ అయిపోయారు వాట్సాప్ గ్రూపులు ఫామ్ అయిపోయినాయి వాళ్ళందరికీ గెట్ టుగెదర్ పెట్టే ఆలోచన జరిగింది అసలు ఏం చేయాలా అనేది వాళ్ళు కూర్చున్న కదా డిస్కషన్ మొత్తంగా చేయాలని నేను పెట్టి దీని ప్రకారం పని చేయరు మీరు రారు ఇలా పని చేయరు అంటే అప్పుడు మీరు అనొచ్చు ఏం చేద్దాం చేద్దామా వద్దా ఇంకా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బోల్డ్ అని వర్క్ షాపులు నిర్వహిస్తాం బోల్డ్ సెమినార్లు నిర్వహిస్తాం పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ కోసం కొన్ని ఇన్నోవేటివ్ ఆలోచన ఒక టీచర్కి వచ్చిందాన్ని అక్కడే చేస్తాను అయిపోతాను ఇదే మనం ఒక ఆర్గనైజేషన్ లాగా ఉన్నామనుకో ఈ పని సక్సెస్ అయిందంటే అందరికీ విస్తరిస్తుంది కదా అలా పిల్లల్ని సెలెక్ట్ చేసి జూనియర్ సైంటిస్టులని యంగ్ సైంటిస్టులని గుర్తిస్తూ ఈ ఈ ఇండియాలో ఉన్న ప్రముఖ సైంటిస్ట్ రీసెర్చ్ సెంటర్లకి పిల్లల్ని విజిట్ చేపిస్తూ ఇస్రోకు విజిట్ చేపిస్తూ ఇక్కడ సిసిఎంబి విజిట్ చేపిస్తూ ఎన్ఐఎన్ ఇక్కడ ఉంది ఇక్కడ అక్కడ ఎన్జిఆర్ఏ ఉంది ఇక్కడ మన దగ్గరే ఉన్నాయి కదా పూణేలో ఒకటి ఉంది ఇవన్నిటిని పిల్లలకు చూపించి వాళ్ళలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ ముందుకు వెళ్ళాలని ఒక ప్రయత్నం ఓకే టీచర్లకు కూడా ఓపెన్గా ఒక డయాస్ సమాజంలో ఒక ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఆరు అమ్మాయిని రేప్ చేస్తాం పిల్లలు ఆ ఉపాధ్యాయ సంఘాలు దాని మీద స్పందించవచ్చు స్పందించకపోవచ్చు నాన్ రిలవెంట్ అని ఊవచ్చు కానీ మనకు ఆ లిమిట్ లేదు కదా ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి నేను వెళ్ళే బాగా అక్కడ ఉన్న టీచర్ పోతే అయిపోదు కదా ఆ స్టూడెంట్ యొక్క టీచర్ పోతే అయిపోద్ది కదా లేకపోతే ఆ ఊళ్ళో పిల్లలు ఉంటారు కదా ఆ సార్ పోతే అమ్మాని ధైర్యం చెప్తుంది నేను పోతే అరే నువ్వేనా పొలిటికల్ చేస్తావా నువ్వేనో న్యూస్ చేస్తావా మళ్ళీ నువ్వేనా అనో దేవుని నమ్మను కదా అని చెప్పేసి అనుకుంటారు కదా కాబట్టి ఉపాధ్యాయులకు సమాజంలో ఉన్న అనేక విషయాల మీద మాట్లాడాలనే ఉంటుంది ఓకే అది మాట్లాడించడానికి వాళ్ళకి ఒక మైకిని ఇవ్వడం ఇప్పుడు నాకు మీరు ఒక మైక్ ఇచ్చారు కదా అట్లనే నేను ఒక మైక్ వాళ్ళకి ఇస్తున్నా అంతే ఒక బ్యానర్ ఓకే 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 అన్న చివరిగా అడుగుతున్నా అన్న ఇప్పుడున్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది దేశమంతటా కూడా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏంటిది అని అంటే బైర నరేష్ అని యాజ్ పర్ డిక్షనరీ అయితే మార్పు లేకుండా తరతరాలుగా కొనసాగే ఒక పద్ధతి ఒక ఆచార వ్యవహారం అని అర్థం మార్పు లేకుండా ఏది ఉంది మార్పు లేకుండా ఏదీ లేదు మారుతే ఉంటుంది మారకుంటే మ్యూజియంలో ఉంటుంది ఏదైనా మారుతుంది కదా మార్పు సైన్స్ కోరుకుంటుంది మతాలు మార్పును కోరుకోవు ఓకే కాబట్టి సనాతనత్వం అంటే చాలా కాలంగా కొనసాగేదని అర్థం చాలా కాలంగా కొనసాగేది ఇప్పుడు ఎందుకు పోవాలి అడ్డంకిగా ఉన్నది పోవాలి మంచిగా ఉన్నది కొనసాగాలి సనాతన ధర్మంలో మంచి ఉన్న ఉండాలి ఇబ్బంది పెట్టేటి ఉండొద్దు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్న ఒకటే మాటలో చెప్పండి ఉదయానిధి స్టలిన్ చేసినటువంటి వ్యాఖ్యలను బైరి నరేష్ ఏకీభవిస్తాడా ఏకీభవించడా ఒకవేళ ఆయన ఈ దేశంలో ఉన్న బుద్ధుడు బోధించిన మూలవాసులు బోధించిన కుటుంబ విలువలు మానవతా విలువలు సోదర భావము భిన్నత్వంలో ఏకత్వము ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తూ ఒక్కటిగా ఉండే ధర్మాన్ని నిర్మూలించాలనంటే స్టాలిన్ బొమ్మను నేనే కాలబెడతా ఒకవేళ ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ ఈ కులం చదవద్దు ఈ కులం అంటరానిది ఈ ఈ ఆచారమే పాటించాలి వాడు ఎక్కువ తక్కువ అనే అసమానతలతో కూడిన నీచత్వాన్ని అతను ఆర్య బ్రాహ్మణ ధర్మాన్ని కనుక ఆయన తొలగించాలన్నాడు అనుకో అది ఉపయోగం లేదు కాబట్టి అడ్డంకిగా ఉంది కాబట్టి తొలగించాలని మద్దతు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికో పోతా ఉన్నాం కానీ ఇప్పుడు బైర నరేష్ మీరు అంటే పదే పదే అంటున్నటువంటి మాట నేను ఇన్నిసార్లు వచ్చిన అని చెప్పి సరే వచ్చిరు కదా పర్టికులర్గా కొన్ని డేస్ వచ్చారు మొత్తానికి సిగ్నేచర్ స్టూడియోస్లో వర్క్ చేసిరు బ్రహ్మాండంగా కొన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిరు మీ స్టైల్లో మీరు ఎట్లా అనిపించింది ఒక మాటలో చెప్పమంటే వెరీ మచ్ కంఫర్ట్ హియర్ హ్యాపీగా ఉంది మెజారిటీగా అనుకూలంగానే ప్రజలు స్పందించారు మీరు ఇలాగే వివిధ రంగాల్లో ప్రముఖులతో ఇంటర్వ్యూ చేయండి అన్న మీరు ఆ సూట్ వేసుకొని ఆ చైర్లో ఉండి మీరు బ్యాలెన్స్గానే ఉన్నారు ముందుకు సాగండి అనే చెప్పారు కొద్దిమంది మాత్రం అన్న ఆ వంకతో అటే కొట్టుకుపోకుండా కాస్త సామాజిక అంశాల మీద నువ్వు స్పందించాలన్నా అని కూడా ఆ రోజు నేను ఇన్వైట్ చేయడం వల్ల మీరు ఆ తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటికి పోయిన తర్వాతనైనా సరే ఇప్పుడైనా సరే ఒప్పుకున్నా ముందు అనిపించింది ఒకరిద్దరిని మీరు ఇంటర్వ్యూ చేయించాక నా చేత వీళ్ళతో చేపిస్తున్నారు ఇక నా జీవితం ఇంతేనా అని అనిపించింది కానీ తర్వాత ఫిరోజ్ ఖాన్ అనే కాంగ్రెస్ ముస్లిం ఆయన్ని మేధావి తెలంగాణ ఉద్యమకారుడైన ప్రకాష్ గారిని అలాగే ఈ మధ్య కూడా చాలా మంది ప్రముఖుల పేర్లు వివిధ రంగాల్లో ప్రముఖుల పేర్లు చెప్పారు వాళ్ళని చేయడానికి ఈ మధ్య నేను నా ఉద్యమ నిర్మాణంలో బడి టైం ఇవ్వలేదు కానీ వాళ్ళని చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది నాకు నేను అందుకే జర్నలిజంలో కూడా జాయిన్ అయ్యానని చెప్తున్నాను కదా సో తప్పకుండా మీరు నా మీద ఏ నమ్మకం పెట్టయితే ఈ స్టూడియో నా మీద ఏ నమ్మకం పెట్టైతే చూసే వ్యూవర్స్ అభిమానించే అభిమానులు నా మీద ఏ నమ్మకం అయితే పెట్టి తన చేతిలో మైక్ ఉండాలి ఎదుటి వాళ్ళ నుంచి అది సమాచారాన్ని సేకరించాలనేది ఉందో అది తప్పకుండా తప్పకుండా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను ఎక్కడ దిగజారిపోను ఎవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ లేకపోతే పైసల కోసం ఇంటర్వ్యూ చేస్తూ ఒకరిని పాపులర్ చేయడం కోసం ఇంటర్వ్యూ చేస్తూ సంచలనం కోసం ఇంటర్వ్యూ చేస్తూ నేనేదో కనిపించాలనేటువంటి కకృతి మాత్రం పడను ఇది హాని నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత చెప్పాలనిపిస్తున్నటువంటి విషయం ఏంది అని అంటే దాదాపు ఉన్నాడు మొన్నడు అచ్చుతుడు ఆ రోజు వచ్చిండు మొదటి ఇంటర్వ్యూ చేసినా నేను నరేషన్ నన్ను ఇట్లే వచ్చిండు ఆడవిడి కూర్చున్నాము ఇంటర్వ్యూలో చర్చకున్న చర్చించుకున్న విధంగా ఒకరు చెప్పగానే వచ్చిండు కూర్చుండు చాలా ఘాటైన ప్రశ్నలు నేను అడిగిన ఘాటైన సమాధానాలు తను చెప్పిరు అప్పుడున్న బైరి నరేష్కు ఇప్పుడున్న బైరేష్ నర బైరినరేష్కు చాలా తేడా చూస్తాను నేనైతే మార్పు అంటే మార్పు సహజం అంటే ఆయన నమ్ముకున్న నిర్ణయాలను తీసుకున్న నిర్ణయాలను కాపాడుకుంటూ సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ ఎలా ఉండాలి అని చెప్పేసి అయితే తను ఒక నిర్ణయానికి వచ్చిండు అదేవిధంగా తన చదువుకున్న పట్టాలు డిగ్రీలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే అందరికీ ఉంది దాన్ని ఖచ్చితంగా ఈ సమాజానానికి అందజేస్తాడన్న ఉద్దేశంతో సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేస్తారు ఇట్లనే కంటిన్యూ కావాలని చెప్పేసి అదేవిధంగా మీకున్న జ్ఞానాన్ని జనాలకు ఇవ్వాలని చెప్పేసి అవసరమైన వాళ్ళకు అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ప్రజలు కూడా తప్పకుండా నరేషనని ఆదరించాలి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడైనా ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నా వల్ల ఎప్పుడైనా ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్తాను అందరూ మీ సహాయ సహకారాలు అందించండి నేను జ్ఞానవంతున్నేం కాదు కొంచెం తెలిసి ఒక అంశంలో దాన్ని ఇతరులకు పంచడానికి ప్రయత్నిస్తానని కోరుతూ ఇంతే సింపుల్గా ఇంతే నిజాయితీగా ఇంకా ఇరవై ఏళ్ళైనా నేను చచ్చిపోయేదాకైనా అందుబాటులో ఉంటానని మరీ ముఖ్యంగా నన్ను జర్నలిస్ట్గా మార్చిన క్రాంతి తమ్ముడికి అలాగే నన్ను నమ్మి ఈ సీట్లో కూర్చోబెట్టిన సిగ్నేచర్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ